విషయంలోనికి వెళ్దాం. ఈ రోజులలో జన్మ పాపము ఉంది అని కొందరు, లేదు అని కొందరు అంటున్నారు. ఈ విషయంలో క్రైస్తవ సమాజంలో ఎక్కువగా వాదములు జరుగుతున్నవి. ఇంతకీ జన్మ పాపం ఉందా లేదా, ఏది వాక్యానుసారం అనే విషయం తెలుపగలరు? సో ఇదర్ హమ్లో కల్ సీఖ రహే థే, సవాల్ నంబర్ 22 మే హమ్లోగ్ ఆ గయే థే, పాప్ క్యా హై. మనము నిన్నటి వరకు 22వ ప్రశ్నలోనికి వెళ్ళాం. అక్కడ ఏం నేర్చుకున్నాం? పాపం అనగా ఏమిటి? హమ్నే ఉస్కే పెహలే 21 మే దేఖా థా కి క్యా మనుష్య కో జిస్ హాలత్ మే బనాయా థా క్యా ఉస్ స్థాన్ మే రహా. మరి దానికంటే ముందుగా 21వ ప్రశ్నలో ఏం చేశాం? పాప స్థితిలో పతనమైపోయిన మనుష్యుని దేవుడు అలాగే వదిలేశాడా? నై డిడ్ మ్యాన్ కంటిన్యూ ఇన్ దట్ ఎస్టేట్ వేర్ ఇన్ గాడ్ అట్ ఫస్ట్ క్రియేటెడ్ హిమ్. మొదట సృజింపబడిన మానవుడు అదే స్థితిలో వదిలివేయబడ్డాడా? జిదర్ పరమేశ్వర్ నే ఉస్కో రఖా థా, ఎక్కడైతే దేవుడు ఆయన్ని ఉంచాడో. ఉస్కా జవాబ్ హమ్నే దేఖా, నహి అప్నా స్థాన్ కో ఖోయా. మనం జవాబుగా ఏం చెప్పాం? ఆయన స్థానాన్ని, ప్రధానత్వాన్ని కోల్పోయాడని చెప్పాను. తో అగ్లా సవాల్ మే ఆయా థా క్యా పెహలే మనుష్య మే సారా మానవ జాతి గిర్ గయా. ఏమిటి ప్రధానత్వమును కోల్పోయిన ఒక్క మానవుని ద్వారా సమస్త మానవాళి కూడా కోల్పోయిందా అన్న ప్రశ్న వేశా. ఏ బహుత్ లోకో సతానే వాలా ఏక్ సవాల్ హై. అయితే బహుమందిని కలవర పెట్టే ప్రశ్న ఇది. సిర్ఫ్ మసీ జగత్ మే నహీ, అన్య జాతియో మే బి ఏ సమస్య హై, ఏ సవాల్ కా జవాబ్ కే లియే పరేషాన్. క్రైస్తవ లోకంలోనే కాదండి, అన్యజనులు అనేక మంది లోపల వారిని బాగా వేధించే ప్రశ్న ఇదే. మసీ విరోధి భీ యహీ బోల్తే హై, ఏ విశ్వాస్ కైసే కి ఆదమ్ పాప్ కియా తో సారా మానవ జాతి కైసే పాపీ హో గయా. అన్యజనుల యొక్క భావం కూడా ఏంటంటే, ఈ క్రైస్తవులు ఏంటి ఒక మానవుని ద్వారా అందరికీ మరణం వచ్చేసిందని చెప్తారు, పాపం వచ్చేసిందని చెప్తారు, ఇది ఎలా సాధ్యమని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో ఇస్ చీజ్ కో హర్ విశ్వాసీని అచ్చి తర సమజ్నా. అందుకే ప్రతి విశ్వాసి కూడా చాలా చక్కగా ఈ విషయాన్ని అర్థం చేసుకో. పరమేశ్వరుని ఏక్ పురుష్ ఆర్ ఏక్ స్త్రీ కో బనాయా. చూడండి, దేవుడు ఒక్క స్త్రీని ఒక్క పురుషుని సృజించాడు. ఆర్ ఉన్కో ఆశీష్ దియా, వారిని దేవుడు ఆశీర్వదించాడు. క్యా బోలా, ఫూలో ఫలో ఆర్ పృథ్వీ మే భర్ జావ్, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని విస్తరించండి అని చెప్పాడు. ఏ గిర్నే కే పెహలే దియా వా ఆశీష్. అంటే మానవుడు పతనం కావడానికంటే ముందుగా ఇవ్వబడ్డ ఆశీర్వాదం. సారా మానవ జాతి ఇస్ ఏక్ స్త్రీ ఆర్ పురుష్ మేసే ఆయా. సమస్త మానవ కోటి ఈ ఒక్క స్త్రీ నుండి ఒక్క పురుషుని నుండే వచ్చారు. సచ్ హై నహీ, ఏమండి నిజమా కాదా? ఏ పృథ్వీ మే జితనే బి లోగ్ హై యే సబ్ కిస్ మే సే ఆయే, ఏక్ హీ మూల్ మే సే ఆయే హై. అంటే జగత్తులో ఉన్న, ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళి కూడా ఒక్క ఆదాము అనే మనుష్యుని మూలంగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా. సో జబ్ పరమేశ్వర్ ఆదమ్ సే బాత్ కర్ రహా హై, ఎప్పుడైతే దేవుడు ఆదాముతో సంభాషిస్తూ ఉన్నాడో, ఆదమ్ కే సాథ్ జబ్ వాచా బాంధా హై, ఈ ఆదాముతో దేవుడు ఎప్పుడైతే ఒప్పందం, నిబంధన చేశాడో, వాచా కా నామ్ క్యా హై, ఆ నిబంధన పేరేంటి? ఆప్ బోలే కల్ సీఖా హై. నిన్న మనం నేర్చుకున్నాం కదా, ఆదమ్ కే సాథ్ బాంధా హువా వాచా కా నామ్ క్యా హై, ఆదాముతో దేవుడు చేసిన నిబంధన యొక్క పేరేంటి? అసలు బోలే చెప్పండి, కౌన్ సా వాచా హై, ఏంటా నిబంధన? భాయిలో బోలో, సహోదరుడు చెప్పండి. నై నై వాచా కా నామ్ క్యా హై, ఆ నిబంధన పేరేంటి? భాయిలో బోలో, సహోదరుడు చెప్పండి. ఆదమ్ కే సాథ్ బాంధా హువా వాచా కా నామ్ క్యా, కల్ మే బతాయా హూ, నిన్న చెప్పడ చెప్పడు నా నా, వాచా కా నామ్ కర్మో కా వాచా హై, క్రియల యొక్క నిబంధన, covenant of works, క్రియల నిబంధన. ఉస్కా మత్లబ్ క్యా హై, దాని అర్థం ఏంటి? ఓ అగ్రిమెంట్ కా నామ్ క్యా హై, ఆ నిబంధన యొక్క అర్థం ఏంటి? నే అర్థం కాదు, నామ్ క్యా హై, పేరేంటి? కర్మో కా వాచా, క్రియల నిబంధన. ఉస్కా మత్లబ్, దాని అర్థం, మేనే జో బోలా హై ఉస్కో తూనే కర్నా హై, తోడేగా తో సజా. చూడండి, నేను ఏదేదైతే చెప్పానో నువ్వు చేసి తీరాల్సింది, ఉల్లంఘిస్తే దాని ఫలితార్థం కూడా అనుభవించాలి. విశ్వాస్ ఆర్ కర్మ్ దోనో దో హై, ఇప్పుడు
विश्वासम अनेदी वेरु क्रियलु अनेवी वेरु विश्वास करने से काम नहीं चलेगा जो कर्म करना है वो तो करना ही करना చూడండి విశ్వాసం ఉంటుట చేత ఒదిగేది ఏమీ లేదు ఏ క్రియలు చేస్తావో తదా ఫలాన్ని అనుభవిస్తావు హం ఇస్ బాత్ కి గంభీరతా కో సమజ్తే నహీ అయితే దీని తీవ్రతను మనం గుర్తించాం క్యూకి హమే మాఫీ మాంగనే కా ఆదత్ హై అంటే మనకి ఎలాంటి అలవాటు వచ్చేసిందంటే ప్రదాని కూడా క్షమించండి అంటాం అబి ఉదాహరణ ఆజ్ సుబే హువా వా ఘటనా ఉదాహరణగా ఈ ఉదయాన్నే ఒక సంఘటన జరిగింది పెట్రోల్ పంప్ మే గయ పెట్రోల్ లేనా తా పెట్రోల్ వాలేనే తోడా డీజిల్ డాల్ దియా పొద్దుటేమో పెట్రోల్ బంక్ లోకి వెళ్ళి పెట్రోల్ పోయామంటే కొంచెం డీజిల్ పోసేసాడు ఆయన ఆర్ ఫిర్ భేజ్ దియా తర్వాత పంపించేసాడు బాద్ మే ఉస్సే జాకర్ ఐసే పూచా తో బోలా అయ్యా మాఫీ హో మాఫీ తోడి పైసా దే 1 లక్ష రూపాయ దేనా మాఫీ సే కామ్ చలేగా చూడండి పొద్దుటే పెట్రోల్ బంక్ ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా చేసిన పని అంటే అయ్యా క్షమించండి అని ఆయన అన్నాడు క్షమించేది ఎక్కడా లక్ష రూపాయలు పెట్టు నష్టం చేసావు కదా మాఫీ తోడియోగా ఏమండి క్షమాపణతో సాగుతుందా జో నుక్సాన్ కియా ఉస్కా క్యా దేనా ఏ నష్టమైతే వాటి వెళ్ళిందో దానికి ఏం చేయాలి పైసా దే దేనా డబ్బులు ఇవ్వాలి ఫిర్ ఆగే కభీ పెట్రోల్ కే జగా డీజిల్ డాలేగా ఇలాగ చేస్తే పెట్రోల్ కు బదులుగా డీజిల్ ఎప్పుడైనా పోస్తాడా మరి హమారే సాత్ ముసీబత్ క్యా హై మనతో ఉన్న కష్టమైన పని ఏంటంటే హం బార్ బార్ గల్తీ క్యూ కర్తే హై మాటి మాటికి పొరపాట్లు ఎందుకు చేస్తాం క్యూకి సజా నహీ మిల్తా మాఫీ సే కామ్ చలా లేతే శిక్ష పడదు గనక క్షమాపణ సాకుతోని సాగిపోవాలనుకుంటాం ఇస్లీ హం బార్ బార్ గల్తీ కర్తే రహతే అందుకని పదే పదే పొరపాట్లు చేస్తాం సో గల్తీ కరేగా తో సజా మిల్నా చాయే నహీ మిల్నా చాయే మీరే చెప్పండి పొరపాటు చేస్తే శిక్ష పడాలా పడకూడదా యా మాఫీ మాంగనా లేక క్షమాపణే కోరాలా హంలో క్యా సోచతే మాఫీ మాంగకర్ కామ్ చలా లేంగే మనం ఎలాగ ఆలోచిస్తామంటే క్షమాపణ అడుగుదాం కాలం గడిచిపోతుంది అనుకుంటాం మే ఆప్కే ఘర్ మే ఆయా నేను మీ ఇంటికి వచ్చాను ఆప్నే కప్ మే చాయ్ దియా మీరేమో కప్పు నిండా టీ ఇచ్చారు కప్పు నీచే గిర్ గయా జారి ఆ కప్పు కింద పడిపోయింది టూట్ గయా పగిలిపోయింది మే క్యా బోల్తా అయ్యా ప్లీజ్ సారీ సారీ తోడి నయా కప్పు ఖరీద్ కర్ దో నేనంటాను అయ్యా పొరపాటు అయిపోయింది అంటే పొరపాటు ఎక్కడిది కప్పు పగలగొట్టావు కొత్త కప్పు తీసుకురా ముజే అచ్చా లగేగా నహీ లగేగా ఏమండి నాకు మంచిగా అనిపిస్తుందా లేదా హమే ఆప్సే కోయి దుష్మనీ నహీ యహీ కప్ లా దో నా ఖతమ్ హో గయా బాత్ ఆప్ క్యూ సారీ బోల్ రహా హై కప్పు దే దో నా నహీ జీ సారీ నా కప్పు దే దో మనం ఏమంటామంటే అయ్యా పొరపాటు అయిపోయింది అంటే పొరపాటు చెబితే ఏమి ఒరగదు మన ఇద్దరి మధ్యలో శత్రుత్వం కూడా ఏమి లేదు పోయిన నష్టాన్ని భర్తీ చేయాలి అంతే న్యాయేనా అది న్యాయమే కదా సారీ బోల్నా న్యాయ హే యా అన్యాయ హే మీరు చెప్పండి క్షమించండి అనేది న్యాయమా లేకపోతే అన్యాయమా బోలో మీరే చెప్పండి న్యాయ అన్యాయ ఏమండి న్యాయమా అన్యాయమా సమజ్ మే ఆయా నీ ఆయా ఏమైనా అర్థమైందా లేదా అసలు సారీ బోల్నా న్యాయ హే యా అన్యాయ హే మీరు చెప్పండి క్షమించండి అన్నది న్యాయమా లేక అన్యాయమా సారీ బోల్నా న్యాయ ఇన్సాన్ కో కతల్ కర్ దో ఆర్ బోల్ దో సారీ ఓకేసే మానవుని హత్య చేశారు క్షమించండి అన్నారు ఇదేం న్యాయం అండి ఇస్లీ ముస్లిం దేశో మే సరియా షరియా కా నియమ్ హై కతల్ కియా కతల్ హోనా ఖతమ్ కోయి సారీ కా జరూరత్ నహీ ప్లీజ్ సారీ నహీ బోల్నా కతల్ కియా నా కతల్ ఖతమ్ కహానీ చోరీ కియా హాత్ కాట్ దియా సారీ కా గుంజాయ్ వో హై న్యాయ అందుకే ముస్లిం దేశాలలో ఉన్న నియమం ఏంటంటే చంపావా ఒకరిని నీకు చావు మూడింది ఒకవేళ ఎవరైనా చేయి తీసావా చెయ్యికి చెయ్యే జవాబు కాలుకు కాలే జవాబు అంతే న్యాయం ముగిసిపోతుంది పరమేశ్వర్ కా వచన్ మే ఐసైనా హై దాంత్ కే బదలే దాంత్ ఆంఖ్ కే బదలే ఆంఖ్ హమ్ బోల్తే నహీ వో రహనే దో సారీ సే కామ్ చలా లేంగే పరమేశ్వర్ కే పాస్ సారీ నహీ చలేగా అందుకే దేవుని గ్రంథంలో కూడా ఏముంది కంటికి కన్ను పంటికి పన్ను అది చెల్లించాల్సిందే అదే న్యాయం సో ఇదర్ హమ్ దేఖే కర్మో కా వాచా కా సిద్ధాంత్ క్యా హై ఈ క్రియల నిబంధన యొక్క సిద్ధాంతాలు ఏంటి కామ్ కరేగా తో ఆశీష్ హై క్రియలు కనబరిచితేనేమో ఆశీర్వాదం అనుభవిస్తావు
ये बगीचा का सब पेड़ का फल तू खा सकता। ये तोट योग समस्त फलमुलन ने मुती ना एक दिन आराम भी कर सकता। ओक रोज विश्रांति पंदगलो। लेकिन तोड़ेगा तो आई थे दानिगन का उल्लंघित क्या हो जाएगा? येन जरूतुंदी माफी का कोई रास्ता ही नहीं, उसी समय मरेगा। क्षमापण अने दानिकि तावे लेदु तक्षणमे चस्ताव। समझ में आया? అర్థమవుతుందండి. పరమేశ్వర్ ఏ ఆదం సే అకేలా నహీ బోల్ రా. దేవుడు ఆదాము ఒక్కడితోనే ఈ మాట చెప్పడం లేదు. కిస్సే బాత్ కర్ రా. ఎవరితో మాట్లాడుతున్నాడు? మానవ జాతి సే బాత్ కర్ రా. సమస్త మానవ జాతికి చే సెలవిస్తున్నాడు. ఉదాహరణ, ఒక ఉదాహరణ. అబ్రహాం కో జబ్ ఆశీష్ దియా, అబ్రహాం గారికి ఎప్పుడైతే దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించాడు, ఓ అబ్రహాం కే లియే నహీ హై, అది అబ్రహాం ఒక్కడికే కాదు, అబ్రహాం కే ద్వారా ఏకనే ఆనా హై ఉస్కే బారే మే హై. అబ్రహాము సంతతి నుండి ఒకరు రావాలి, ఆయన కొరకే ఆ మాట చెప్పబడింది. సో అబ్రహాం కో దియా వో ఆశీష్ అబ్రహాం కే లియే వ్యక్తిగత తౌర్ పే కే లియే అకేలా నహీ హై. ఇప్పుడు అబ్రహాము గారికి ఒక్కడికి ఇవ్వబడ్డ ఆశీర్వాదం ఆయనకే చెందింది కాదు, గాని అందరికి చెందుంది ఆయన సంతానానికి. అబ్రహాం కే ద్వారా యేషు ఆయా, అబ్రహాము యొక్క సంతానం ద్వారా యేసు ప్రభు, ఓ ప్రభు యేసు మసీహ్ కే కారణ అబ్రహాం దునియా కే లియే పెహచాన్ కా కారణ బన్ గయా. యేసు క్రీస్తు అబ్రహాం యొక్క సంతానం ద్వారా రావటం బట్టి లోకానికి అబ్రహాము తెలియబై చేయబడ్డాడు. అగర్ యేసు నహీ ఆతా తో అబ్రహాం కో తో కిసీ నే జాన్నా హీ నహీ తా. ఒకవేళ యేసు క్రీస్తే లోకానికి రానట్లయితే అబ్రహామును గుర్తించగలిగిన వాళ్ళు ఎవరున్నారు లోకంలో? సో ఇదర్ ఆదం సే బాత్ కర్ రా నహీ హై, పూరే మానవ జాతి సే బాత్ కియా. అలాగే ఇక్కడ ఆదాము ఒక్కడితోనే దేవుడు మాట్లాడడం లేదు, గాని ఆయన తదనంతరం రాబోయే సమస్త మానవాళితో మాట్లాడుతున్నారు. ఏక ఆర్ ఉదాహరణ, మరొక ఉదాహరణ చెబుతాను. మెల్కీసెదెక్ అబ్రహాం కే పాస్ ఆయా, మెల్కీసెదెక్ అబ్రహాం గారి దగ్గరికి వచ్చాడు. అబ్రహాం నే మెల్కీసెదెక్ కో దశమా హిస్సా దియా. ఇక అబ్రహాం గారు ఏం చేశారు? మెల్కీసెదెకు దశమ భాగం ఇచ్చారు, పదవ వంతు ఇచ్చారు. ఉస్సే హమే క్యా సమజ్ మే ఆయా, దీని ద్వారా మనకి ఏం అర్థమవుతుంది? అబ్రహాం కే ద్వారా లేవి యాజక్ పద ఆయా, అంటే అబ్రహాము ద్వారా లేవి అనే ఒక అర్చక వంశము చేసింది. లేకిన్ లేవి యాజక్ పద్ సే బి ఏక్ ఊంచా యాజక్ పద్ మెల్కీసెదెక్ కా హై. అయితే లేవి యాజకత్వం కంటే కూడా గొప్ప అయిన మెల్కీసెదెక్ క్రమము కూడా ఒకటి వచ్చేది. క్యూకి లేవి అబ్రహాం మే హోతే హువే మెల్కీసెదెక్ కో దశమా భాగ్ దియా హై. మరి లేవి వంశాన్ని అబ్రహాములో చూస్తూ ఆయన ఏం చేశాడు? మెల్కీసెదెక్ పదవ వంతు చెల్లించాడు. సో ఇదర్ హమ్ దేఖ్తే హై ఆదమ్ ఔర్ హవ్వా సే అకేలా నహీ, మానవ జాతి సే వాచా బాందా. ఆదామ్ హవ్వల ఇరువురితోనే దేవుడు నిబంధన చేయలేదు, గాని మానవ జాతి అంతటితో దేవుడు వాగ్దానం నిబంధన చేశాడు. రోమీ 5:12 పఢ్ లీజియే. దానికోసం రోమా పత్రిక 5:11 చూద్దాం. రోమన్స్ 5:12, రోమా పత్రిక 5:12. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగనని మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయను. హిందీ మే పడియే. ఇస్లియే జైసా ఏక్ మనుష్య కే ద్వారా పాప్ జగత్ మే ఆయా, ఏక్ మనుష్య కే ద్వారా పాప్ జగత్ మే ఆయా, ఔర్ పాప్ కే ద్వారా మృత్యు ఆయి, ఔర్ పాప్ కే ద్వారా మృత్యు ఆ గయి, ఔర్ ఇస్ రీతి సే మృత్యు సబ్ మనుష్య మే ఫైల్ గయి, ఔర్ మృత్యు సబ్ మనుష్య మే ఫైల్ గయి, క్యోంకి సబ్ నే పాప్ కియా, సబ్ నే పాప్ కియా హై. ఆగ్ పఢ్ లీజియే. తెలుగు మే హమ్నే పఢ్ లియా, మన తెలుగులో చదివాం. ఇదర్ ఇస్ ఆయత్ కా మత్లబ్ క్యా హై? ఇక్కడ ఈ వచన భాగం యొక్క అర్థం ఏంటి? జబ్ ఆదమ్ గిర్ గయా, ఎప్పుడైతే ఆదాము పతనమయ్యాడో ఉస్మే కౌన్ బి గిర్ గయా, ఆ వేళ ఎవరు కూడా పడిపోయారు? పూరా మానవ జాతి బి ఆదమ్ మే గిర్ గయా, సమస్త మానవాళి అంతా కూడా ఆదాములో పడిపోయారు. కేసే మాలూం, ఎలా తెలుస్తుంది? ఆదమ్ కే ద్వారా పాప్ గుసా, ఆదామనే మనుష్యుని ద్వారా పాపం ప్రవేశించింది. జిత్నే భీ ఇస్ సంసార్ మే జనం లేతే హై సబ్ లోగ్ జనం సే హీ పాపీ హై, జనం సే హీ పాపీ హై. ఇక ఈ లోకములో జన్మించే వాళ్ళందరూ కూడా జన్మత పాపులే. సమజ్ మే ఆయా, అర్థమవుతుందండి. ఆ బోలేంగే వో కేసే, మీరు అడగొచ్చు ఏంటి అలాగేలాగా సాధ్యమని. బచ్చోంకో దేఖో నా, పిల్లల వంక చూడండి. ఆజ్కల్
15 साल 13 साल का बच्चा भी रेप करता है। మీకు తెలుసండి 13 సంవత్సరాల వయసు 15 సంవత్సరాల వయసు ఉన్న పసివాడు కూడా ఒక అమ్మాయిని బలత్కరిస్తున్నాడు। భారత్ మే ఏక్ బచ్చే కో 18 సాల్ కే బాద్ హి ఉస్కో బడో కి తరహ సజా దియా జా సక్తా హై ఉస్సే నీచే హై తో బచ్చో కి తరహ ఉస్కో సజా మిల్తా। భారత దేశంలో ఉన్న కట్టడి ఏంటంటే 18 సంవత్సరాల ప్రాయం పైబడిన తర్వాత మగపిల్లవాడు లెక్కించబడతాడు। దానికంటే ముందున్న ఆయన మైనర్ గా ఉంటాడు। అభి ఢిల్లీ మే పురానా నిర్భయ కేస్ హువా ఆప్నే సునా హై। మీరు విన్నారు కదా ఢిల్లీ నగరంలో నిర్భయ కేస్ అనేది ఒకటి వెలువడింది। ఉస్మే ఏక్ రేప్ కర్నే వాలా లడకా 17 సాల్ కా హై। ఆ ఘటనలో ఏంటంటే రే అమ్మాయిని రేప్ చేసిన అబ్బాయి యొక్క వయసు 17 సంవత్సరాలు। ఆర్ ఉస్నే సబ్సే ఖతర్నాక్ కామ్ బి కియా। దానికంటే భయంకరమైన పని ఒకటి చేశాడు అబ్బాయి। లేకిన్ ఉస్కో 3 సాల్ ఏక్ బచ్చో కా జైల్ మే రఖా బస్। దాని కొరకు కేవలం పిల్లల యొక్క జైల్లో 3 సంవత్సరాలు ఉంచేశారు। ఆర్ ఉస్కో చుట్టీ హో గయా। తర్వాత ఆయన విడుదలైపోయాడు। లేకిన్ ఉస్కే 7 కే బాకీ 4 కో మౌత్ కా సజా హై। కానీ ఆయన తర్వాత 4 అబ్బాయిలకేమో మరణ శిక్ష విధించారు। హం సబ్కా దిల్ జల్తా హై జబ్ సున్తే హై ఉస్కో ఛోడ్ దియా। ఆయననేమో వదిలేశారు వీళ్ళనేమో ఉరిశిక్ష వేశారంటే మన రక్తం కుత కుత ఉడుకుతుంది। ఏ కోన్ సా న్యాయ। ఇదేమి న్యాయం అండి। 17 సాల్ కా లడకా కో 3 సాల్ కా సాధారణ ఘర్ మే రఖా ఆర్ ఛోడ్ దియా బాకీ 4 కో మౌత్ కి సజా ఏక్ హి గల్తీ కే లియే। మరి ఒకటే నేరానికి ఒక అబ్బాయినేమో 3 సంవత్సరాల కారాగార శిక్ష వేసి ఆయన వదిలేసి ఆ తప్పే చేసిన ముగ్గురికేమో ఉరిశిక్ష విధించడం అంటే ఎంత దారుణం। अब जज के ऊपर गुस्सा कर कर कोई मतलब ही नहीं है। ఇప్పుడు జడ్జ్ గారి మీద కోపగించుకుంటే ప్రయోజనం శూన్యం। क्योंकि जज बोलता है नियम में तो ऐसे लिखा है 18 साल के ऊपर होना तभी उसको सजा दे सकते हैं। జడ్జ్ గారు ఏమంటారు అవునండి 18 సంవత్సరాల ప్రాయం కంటే కింద ఉన్న వాళ్ళకు శిక్షే చట్టం అలా చెబుతుంది నేనేం చేయాలని ఆయన అంటాడు। సో అబ్ నేతలు బెడ్ గే హమే నియమ్ బదల్నా పడేగా అబ్ నయా నియమ్ ఆయా అపరాధ కి ఊపర్ సజా బి హై। తర్వాత పార్లమెంట్ లో మరి అందరూ కూడా కూర్చున్నారు సమాలోచన చేశారు ఇలాగైతే బాగుండదని చెప్పి సమానంగా శిక్ష ఉండాలంటే ఇప్పుడు అలాగే శిక్ష విధించబడుతుంది। అగర్ బచ్చా హై తో బి ఒకవేళ అబ్బాయి అయినప్పటికీని ఐసే అగర్ కాండ్ కియా హై తో ఇలాంటి ఒక దుశ్చర్య చేస్తే జో సజా బడా కో మిలేగా వోయి సజా ఇస్కో బి మిలేగా। ఎవ పెద్దలకు ఏ శిక్ష అయితే విధించబడుతుందో అదే శిక్ష ఈ పిల్లలకు కూడా విధించబడుతుంది। ఇస్లియే అబి జో రేప్ కర్తా హై ఉస్కో తురంత 15 దిన్ కే అందర్ ఏక్ హఫ్తే కే అందర్ మౌత్ కా సజా హో జాతా। ఇప్పుడు చూడండి ఎవరైనా అబ్బాయి అమ్మాయిని బలత్కరించాడే అనుకోండి 15 రోజుల లోపల ఆయనకు మరణ శిక్ష విధించడం జరుగుతుంది। మేరా విషయ రేప్ కేస్ నై। అసలు నా అంశం రేప్ కేస్ కాదు। ఆదమ్ మే సబ్ మానవ్ జాతి గిర్ గయా। ఆదాములో సమస్త మానవ జాతి పడిపోయింది। బచ్చో కో దేఖ్ లో చోరీ కర్తే హై। పిల్లల వంక చూడండి దొంగిలిస్తూనే ఉంటారు। జూట్ బోల్తే హై। అబద్ధాలు చెబుతుంటారు। స్కూల్ మే జాతా కిసీ కా పెన్సిల్ ఉఠాకర్ ఘర్ మే లేకర్ ఆ జాతా। స్కూల్ పాఠశాలకు వెళ్తాడు ఎవరి పెన్సిల్ దొంగిలిస్తాడు ఇంటికి తీసుకొని వస్తాడు। గాలీద్ కా అర్థ నహీ మాలూమ్ లేకిన్ గాలీ దేతా హై। అసలు తిట్ల పురాణం ఏంటో తెలియదు కానీ తిడుతూనే ఉంటాడు ఈ అబ్బాయి। ఆజకల్ సెల్ ఫోన్ ఇన్కే పాస్ ఆ గయా క్యా క్యా నీ కర్తే హై యే। మరి సెల్ ఫోన్ వచ్చిన ప్రతి అబ్బాయి కూడా ఏమేమి చేష్టలు చేస్తున్నాడు అంటే అమ్మాయి కూడా ఏ బచ్చా హై వీళ్ళు పిల్లలు ఏ సబ్ కేసే కర్తా ఇవన్నీ ఎలా చేస్తారు వీళ్ళు క్యూకి ఇస్కే ఖూన్ మే పాప్ హై। దీని అర్థం ఏంటంటే రక్తములోనే పాపము ఇమిడి ఉంది। పాప్ పాపి హోనే కే కారణ పాప్ కే కామ్ కర్తా పాపి అయిన కారణాన్ని బట్టి పాప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు। అచ్చతరా సమజనా బాగా అర్థం చేసుకోవాలి। పాపి హోనే కే కారణ పాప కే కామ్ కర్తా పాపి అయిన మనుషుడు గనక పాప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు। పాప కే కామ్ కర్నే కే కారణ ఆ పాపి నహీ బన్తే హై। పాప క్రియలు చేయడం ద్వారా నువ్వు పాపివి కావడం లేదు। సమజ్ మే ఆయా అర్థమవుతుందండి। పాప్ కే కామ్ కర్నే కే కారణ ఆ పాపి నహీ ఆ పాపి హోనే కే కారణ పాప కే కామ్ కర్తే హో। పాప క్రియలు చేయడం ద్వారా నువ్వు పాపివని పిలవబడడం లేదు గాని
పాపివైన కారణం చేతనే పాప కార్యాలు జరిగిస్తున్నావు. సమజ్ మే ఆయా నహీ సమజ్ మే ఆయా? అర్థమైందో లేదో మరి. పాప్ కే కామ్ కర్నే కే కారణ ఆప్ పాపీ నహీ బన్తే, ఆప్ పాపీ హోనే కే కారణ పాప్ కే కామ్ కర్తే హై. పాపివైన కారణం చేత పాప కార్యాలు జరిగిస్తున్నావు. పాప కార్యాల చేత నువ్వు పాపి కావడం లేదు. సమజ్ మే ఆయా? అర్థమైందా? పాపి హోనే కే కారణ పాప్ కే కామ్ కర్ రహే హై. నువ్వు పాపివైన కారణం చేతనే పాప కార్యాలు జరిగిస్తున్నావు. సో ఏక్ కే కారణ సబ్ మానవ జాతి మే పాప ఆ గయా. ఈ విధముగా ఒక్క మనిషిని మూలముగా పాపం ప్రవేశించి సమస్త మానవాళిని పాపంలో పడవేస్తుంది. సో ఇస్కా క్యా మత్లబ్ హై? దీని అర్థం ఏంటంటే, క్యా యే సారే బచ్చే నరక్ మే జాయెంగే? అంటే ఈ పిల్లలందరూ కూడా నరకంలోకి వెళ్తారా? ఆ బోలి మీరే చెప్పాలి. జనం సై సబ్ పాపీ హైనా? జన్మతః పాపులే కదా. తో క్యా సారే బచ్చే నరక్ మే జాయెంగే? ఏమిటి, పిల్లలందరూ కూడా నరకాగ్ని గుండంలోకి వెళతారా? పాప్ కి పహచాన్ మే ఆనే కే పెహలే అగర్ ఏక్ బచ్చా మర్ జాతా హై తో వో నరక్ మే నహీ జాయేగా. పాపమనగా ఏమిటో ఎరగని ఒక అబ్బాయో అమ్మాయో చనిపోతే నరకాగ్నిగుండంలో వెళ్ళరు. చాయ్ కిసీ కా భీ బచ్చా హో, వారు ఎవరి బిడ్డలైనా కానివ్వండి, చాయ్ హిందూ ముసల్మాన్ ఈసాయి సిక్ కిసీ కా భీ బచ్చా, పాప్ కి పహచాన్ మే ఆనే కే పెహలే మర్ గయా తో ఉస్కో పరమేశ్వర్ నరక్ మే నహీ భేజేగా. చూడండి, లోకంలో ఉన్న సిక్కు మతస్థులే కానివ్వండి, హిందూ మతస్థులే కానివ్వండి, ముస్లిం మతస్థులు కానివ్వండి, క్రైస్తవ మతస్థులు కానివ్వండి, ఇంకా ఇతర ఏ జాతి అయినా సరే, పాపం అనేది ఏమిటో ఎరగకుండా ఉన్న వయసులో వాళ్ళు గనక చనిపోతే నరకాగ్ని గుండంలోనికి వెళ్ళనే వెళ్ళరు. పరమేశ్వర్ క్యూ నరకమే నై భేజరా? మరి ఎందుకని దేవుడు వారిని నరకాగ్ని గుండంలోకి పంపించడం? పాపితో హే, పాపియే కదా. లేకిన్ పాప్ కి పహచాన్ మే నహీ ఆయా. అయితే అబ్బాయి అమ్మాయి పాపమును గుర్తించే వయసులోకి రాలే. సబ్ మనుష్య పాపి హోనే కే కారణ, సమస్త మానవులు పాపులైన కారణం చేత పరమేశ్వర్ ఉద్ధార్ కా రాస్తా కైసే కియా? దేవుడు రక్షణ మార్గాన్ని ఏ విధంగా సిద్ధం చేశాడు? కుమారి మరియం కా గర్భ లియా, మనుష్య కా రూప్ ధారణ కియా, మరియం కా కోయి అంశ నహీ. చూడండి, కన్య మరియ అనే గర్భము ద్వారా ఆయన రావాలని ఇష్టపడ్డాడు. ఆయనలో మరియమ్మ యొక్క అనువంతా కూడా ఇసుమంతా కూడా ఏది లేదు. మరియం కా ఖూన్ కా బూంద్ బి యేసుకే శరీర్ మే నహీ హై. అనగా యేసుక్రీస్తు శరీరంలో మరియమ్మ తాలూకా ఒక రక్త చుక్క గాని లేదు. క్యూ? ఎందుకని? ఉస్కే ఖూన్ మే బి పాప్ హై. ఎందుకంటే ఆవిడ రక్తంలో కూడా పాపమే ఉంది. సబ్ మనుష్య జాతి ఆదమ్ సే ఆనే కే కారణ సబ్ కే ఖూన్ మే పాప్ హై. సమస్త మానవాళి యావత్తు ఆదామను ఒక మనిషిని ద్వారా జనించారు గనక వాళ్ళందరూ పాపులయ్యే ఉన్నారు. ఉస్కా సబూత్ క్యా హై? దానికి రుజువేంటి మరి? సబ్ మర్తే హై, అందరూ చనిపోతున్నారు. గురువు మర్తా, గురువులైన వాళ్ళు చనిపోతున్నారు. మహాత్మా బి మర్తా, మహాత్ములు అన్న వాళ్ళు చనిపోతున్నారు. నబీ బి మర్తే, ప్రవక్తలు చనిపోతున్నారు. సబ్కే సబ్ మర్తే హై, అందరికి అందరు చనిపోతున్నారు. క్యూ? ఎందుకనండి? ఖూన్ మే క్యా హై? రక్తంలో ఏముంది? పాప్ హోనే కే కారణ, పాపము ఇమిడి ఉన్న కారణం చేత. అబ్ హమ్ అగ్లే సవాల్ మే జా రహే. ఇప్పుడు మరొక ప్రశ్నలోకి వెళ్దాం మనం. క్వశ్చన్ నంబర్ 23. 23వ ప్రశ్న, మనుష్య కోన్సి హాలత్ మే గిర్ గయా, మానవుడు ఎలాంటి స్థితిలో పతనమయ్యాడు? హమ్నే కల్ ఉస్కో దేఖా, రోమీ 3:23 ఔర్ రోమీ 5:12 కల్ దేఖ్ లియా నా. నిన్నటి రోజే రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూసాం, అలాగే రోమా 5:12 రెండు చూసాం. పాప్ కా గులాం హో గయా, పాపమునకు దాసుడయ్యాడు. మృత్యు కా రాజ్య ఉస్మే హోనే లగా, ఇక మరణం ఆయన మీద ఏలుబడి చేయడం మొదలైంది. అబ్ హమ్ 24 బి దేఖ్ లియే, పాప్ క్యా హై? ఇప్పుడు ఇక 24వ ప్రశ్నలో పాపమనగా ఏమిటి? కల్ హమ్నే దేఖా, పాప్ వో ప్రభావ్ హై జో ఏక్ వ్యక్తి కో అపనా గులాం బనాకర్ ఉస్కే ద్వారా అప్నీ మోహ్ కో పూరా కర్తా. నిన్నటి రాత్రి మనం విన్నాం కదా, పాపం అనేది ఒక వ్యక్తిని ప్రభావితం చేసి పాపము యొక్క కోరికలు అనగా శరీర అభిలాషలన్నింటినీ వ్యామోహము ద్వారా తీర్చుకుంటుంది. ధ్యాన్ సమయ, పాప శక్తి హై యా ప్రభావ్ హై? పాపం అనేది
ఒక ప్రభావితం చేసే శక్తి జో మనుషుకు గులాం బనాతా అది మానవులను బానిసలను దాసులనుగా చేస్తుంది ఆర్ ఉస్ మనుషుకే ద్వారా ఆ మనుషుని ద్వారా ఉస్కే అంగోంకే ద్వారా లేక ఆమె ఆయన అవయవాల ద్వారా పాప్ అప్ని అభిలాషకు పూరా కర్తా ఈ పాపం ఏంటంటే తన శరీర అభిలాషలను తీర్చుకో పాప అభిలాషలను తీర్చుకుంటుంది పాప్ అప్ని అభిలాషకు మనుషుకే శరీరకే ద్వారా పూరా కర్తా హే పాపం అనేది తన అభిలాషలన్నింటిని కూడా మానవుల శరీరాల ద్వారా సంపూర్ణం చేస్తుంటుంది ఏ పాప్ మనుషుకు పరమేశ్వర్ కా దుష్మన్ బనాయా అలాగే ఈ పాపం అనేది మానవులను దేవునికి శత్రువులుగా మారుస్తుంది ఏ పాప్ కా బాప్ శైతాన్ హే ఈ పాపమునకు జనకుడు లేక తండ్రి సైతాన్ ఇస్కా శిరువాత్ శైతాన్ సే హే అంటే ఈ పాప ఆరంభం అనేది సాతాను నుండి జనించింది జబ్ మనుష్య గిర్ గయా హే ఎప్పుడైతే మనుష్యుడు పడిపోయాడో పతనమయ్యాడో ఇస్కో గిరాయా కిస్నే హే ఎవరండి ఆయన పడవేసింది పాపనే ఇస్కో ఉస్ స్థాన్ సే నీచే గిరాయా ఈ పాపం అనేది ఆ ఉన్నత స్థానం నుండి మానవుని పడద్రోసింది శైతాన్ అందర్ నహీ ఆయా సాతాను లోపలికి రాలేదు లేకిన్ ఇన్సాన్ కి అందర్ పాపనే ఉస్కో పకడ్ లియా కానీ మానవుని లోపల ఈ పాపమే పట్టేసుకుంది అబ్ ఛోడేగా నహీ ఇక వదలనే వదలదు పాప అనేకే కారణ పాప ప్రవేశం ద్వారా మనుష్య పరమేశ్వర్ కా దుష్మన్ బన్ గయా మానవుడి కా దేవునికి శత్రువు అయిపోయాడు ఆర్ మనుష్యకి ఉపర్ మౌత్ కా రాజ్య శిరు హో గయా ఆ పిదపనేమో మానవుని మీద మరణం రాజ్యం ఏలడం మొదలైంది అచ్చిత్ర సమజన అర్థమవుతుందండి శైతాన్ పాప్ లేకర్ ఆయా సాతాను పాపాన్ని తీసుకొని వచ్చాడు ఓ పాప్ కా బాప్ హే వాడు పాపమునకు తండ్రి అయి ఉన్నాడు మనుష్య స్వ ఇచ్ఛాసే పాప్ కా గులాం హో గయా మానవుడు తన స్వంత ఇష్టానుసారంగా వెళ్ళి పాపమునకు దాసుడయ్యాడు అబ్ పాప్ రాజాకి తర మనుష్యమే రాజ్యకర్త హే ఇప్పుడేమో ఇక పాపం అనేది ఆ మనుష్యుని మీద రాజులాగా ఏలుబడి చేయడం మొదలైంది ఇస్లే అభి మౌత్ బి హే అందుకే దాని తర్వాత మరణము వచ్చేసింది అబ్ హమ్ అగ్లే సవాల్ మే జా రహే మరొక ప్రశ్నలోనికి వెళ్దాం సవాల్ నంబర్ 25 25వ ప్రశ్న మనుష్య కేసి అవస్థమే గిర్ గయా మానవుడు ఎలాంటి స్థితిలో పతనమయ్యాడు కల్ మేనే ఉదాహరణ బతాయా థా నిన్నటి రోజు ఉదాహరణ చెప్పా పాంచవే మంజిల్ సే నీచే గిరా ఐదవ అంతస్తుల యొక్క ఉన్నత స్థానం నుండి కింద పడ్డాడు అదన్ బగీచా వో పాంచవ మంజిల్ థా ఎగ్జాంపుల్ హే ఒక ఉదాహరణగా మీకు చెప్పా ఏదేను తోట అనేది ఒక ఐదంతస్తుల మేడ లాంటి అనుభవం ఉదర్ సే నీచే గిరా అక్కడి నుండి అమాంతంగా కింద పడ్డాడు ఏనై సోచనాక ఇదరి ఖడాతాతో ఇదరి గిరగాయా ఇదిగో నుంచున్న చోటనే నిలబడిన చోటనే పడిపోయాడనేది కాదు ఉత్నే ఊంచే స్థాన్ సే నీచే గిరా అనగా ఆ ఉన్నతమైన హోదా నుండి కింద పడిపోయాడు పడియగా రోమి 5:12 ఇప్పుడు చదువుదామండి మరి రోమా 5:12 దుబారా హమ్ వోయి ఆయత్ పడ్ రహే మరలా అదే వచనాన్ని చదువుతున్నాం ఇప్పుడు ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగనని మనుష్యులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను ఉస్కే సాత్ సా 19 వి పడి దాంతో పాటు 19వ వచనం కూడా చదవాలి ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు సో ఇదర్ హిందీ మే పడి ఇస్లియే జైసా ఏక్ మనుష్యకే ద్వారా పాప్ జగత్ మే ఆయా ఔర్ పాప్కే ద్వారా మృత్యు ఆయీ और इस रीति से मृत्यु सब मनुष्यों में फैल गई क्योंकि सब ने पाप किया सो इधर हम ध्यान रहे अब मनुष्य के अंदर कौन प्रवेश किया पाप प्रवेश किया ఇక్కడ జాగృతగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనుష్యులు పాపము ప్రవేశించింది ఒక మనుష్యుని ద్వారా मैं वो पहले भी आपको दिखाया हूं वो चित्र दोबारा आपको दिखा रहा हूं ताकि आप समझ सके ఆరంభంలో ఆ చిత్రపటాన్ని మీకు చూపించడం జరిగింది అర్థం కావడం కొరకు మరొక మారు చూపెడతారు జల్దీ జల్దీ దేఖ్ రహే పరమేశ్వర్ నే మనుష్యకు శరీర్ దియా త్వర త్వరగా చూద్దామండి దేవుడు మానవునికి శరీరం ఇచ్చాడు ఈ శరీర్ మే 5 ఇంద్రియా హే ఈ శరీరములో పంచేంద్రియాలు ఉన్నాయి ఈ శరీర్ కి అందర్ పరమేశ్వర్ నే ప్రాణ్ దియా ఈ శరీరము లోపల దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు ప్రాణ్ మే జ్ఞాన్ హే
భావనా హే ఇచ్ఛా శక్తి హే మరి ప్రాణంలో జ్ఞానం ఉంది భావోద్రేకాలున్నాయి స్వఇష్టం ఉంది और उसके बाद उसके अंदर आत्मा भी डाला है ఆ తర్వాత నేమో ఆయన ఆత్మను ఉంచాడు उसमें विवेक है అంతర్జ్ఞాన है और संगति है ఆ ఆత్మలోనేమో మనసాక్షి ఉంది ఆంతర్య జ్ఞానం ఉంది సహవాసం ఉంది सो गिरने के पहले उसका स्थिति ऐसे था చూడండి పడిపోవడానికంటే ముందుగా ఆయన స్థితి ఈ విధంగా ఉండింది हमने सीखा अपने स्वरूप और समानता में बनाया మనం ఏం నేర్చుకున్నాం దేవుని పోలికలో దేవుని స్వరూప్యమందు మనం సృజించబడ్డాం కౌన్ సా నంబర్ సవాల్ తా కాపీ ఖోల్ కర్ బతావ్ ఆ ప్రశ్న ఏ ప్రశ్నను ఏ నంబరో మీరు నోట్స్ తెరిచి చెప్పండి కౌన్ సా నంబర్ సవాల్ హై మనుష్య కో కైసే సృష్టి కియా గయా మానవులను ఎలా సృజించాడు అనే ఆ ప్రశ్న ఏ నంబరో చెప్పండి ఆ కౌన్ సా సవాల్ హై హాజీ 17 నంబర్ సవాల్ 17 17వ ప్రశ్న సో అప్నే స్వరూప సమానతా మే బనాయా ఆయన తన పోలిక చొప్పున తన స్వరూప్యమందు నన్నుని చేశాడు అబ్ సిఖా దియా ఇస్లియే ఆప్ బతాయే స్వరూప్ ఔర్ సమానతా కా మత్లబ్ క్యా నేర్పించాం కదా ఇప్పుడు మీరు చెప్పాలి పోలిక స్వరూపం అనగా అర్థం ఏంటి హాంజి బోలే స్వరూప్ ఔర్ సమానతా బోల్ కర్కే దాడి మూచ్ ఈ పోలిక ఈ స్వరూపం అంటే గడ్డం మీసాలు అలాగా ఏమన్నా పోలికనా క్యా హై బెహన్ లోగ్ బోలో స్వరూప్ సమానతా క్యా హై సహోదరులు చెప్పండి कॉपी देखो ना आप लोग लिखा है ना मेरा मुंह मत देखो ना मोहम्मद का चूसे दाने करने मेरे कॉपी मुख पढ़ाया ना सवाल जवाब करते करते पढ़ाया फिर भी मेरा शकल देख रहे చూడండి ప్రశ్నలు తర్వాత జవాబులు పది పది చెప్పడం జరిగింది పుస్తకం చూసి చెప్పండి స్వరూప్ సమానతా మే క్యా లిఖా హై పోలికలు స్వరూప్యంలు ఏం రాసుకున్నారు उसको ज्ञानी बनाया అతనిని జ్ఞానవంతునిగా చేసాడు నంబర్ 2 రెండవది भाई लोग बोलो धर्मी है नीति मंत्रुडुगा उन्नाडु फिर तर्वाता पवित्र है परिशुद्धुडुगा उन्नाडु फिर तर्वाता उसके अंदर विवेक डाला है ना आयन लोपल मनस्साक्षि उंचाडा लेदा मनुष्य के अंदर ये चीजें थी चूडंडी मानवुल लोपल इवन्नी कूडा उंडिनाय जब आज्ञा तोड़ा ఆజ్ఞను ఎప్పుడైతే ఉల్లంఘించాడో ఉస్క స్థితి క్యా హో గయా ఆయన పరిస్థితి ఎలా మారింది తులనా కర్నే కే లియే మే దోనో దిఖా రహా అంటే పోల్చడానికి రెండు చిత్రపటాలు ఇక్కడ ఉంచుతున్నా గిర్నే కే పెహలే కైసే థా పతనం అవడానికంటే ముందుగా పరిస్థితి శరీర్ మే ఉమర్ నహీ థా ఆ శరీరంలో వయస్సు అనేది లేదు దర్ద్ నహీ థా బాధ అనేది లేదు प्राण बिगड़ा हुआ नहीं था प्राणम पूर्ति का पाड़ पोयिन स्थितिलो लेदु मैंने वो सांप बनाया नीने जैसन सर्पानि रूपिंचन ये सांप किसको दिखा रहा है ई सर्पम पामु देनी सूचिस्तो शैतान नहीं है पाप है इदि सातानु गादु पापमै उंदी इंसान पाप का गुलाम हो गया मानवुडेमो पापमुनकु बानिसैपोयाडु इसके अंदर का स्थिति क्या है ఆయన అంతరంగ స్థితి ఎలాగుంది ప్రాణ్ బిగడ్ గయా ప్రాణం పాడైపోయింది ప్రాణ్ మే క్యా క్యా హై ప్రాణంలో ఏమేం ఉన్నాయి జ్ఞాన్ హై జ్ఞానం ఉంది స్వేచ్ఛ హై స్వంత ఇష్టం ఉంది అంత ఫిర్ ఉస్కే బాద్ క్యా హై భావనా హై భావోద్రేకాలు ఉన్నాయి యే బిగడ్ గయా ఇదంతా కూడా పాడైపోయింది యే బిగడా హువా ప్రాణ్ కో బోల్తే శారీరికత ఈ పాడైపోయిన ప్రాణ స్థితినే పిలిచేది ఏంటంటే శరీరత్వం అంటాం శరీర్ కమ్జోర్ హో గయా శరీరం బలహీనమైపోయింది ప్రాణ్ బిగడ్ గయా ప్రాణం పాడైపోయింది ఆత్మ మర్ గయా ఆత్మ చచ్చిపోయింది పాప అందర్ ఆనేకే కారణ్ యే ఇస్కా స్థితి హో గయా పాపమిలాగా ప్రవేశించిన కారణం చేత ఈ పాడైన స్థితి నెలకొంది అబ్ ఆగే హమ్ లోగ్ పఢ్ లీజియే रोमी 3:10-19 ముందుకు మనం రోమా పత్రిక 5వ అధ్యాయం 10 నుండి 3 ఆ 3వ అధ్యాయం అండి 10-19 10 నుండి 19 ఇందును గురించి రోమీ 3:10-19 రోమా పత్రిక 3వ అధ్యాయం 10 నుండి 19 వచనాలు 9 వచనాలు చదవండి ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించువాడు ఎవడును లేడు దేవుని వెదుకువాడెవడను లేడు అందరును త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి మేలు చేయువాడు లేడు ఒక్కడేనను లేడు వారి గొంతుక తెరిచిన సమాధి
తమ నాలుకతో మోసము చేదురు, వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది, వారి నోటి నిండా శపించటయు పగయు ఉన్నవి, రక్తము చెందించటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారెరగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రముగనట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. సో ఇదర్ అబ్ దుబారా ధీరే ధీరే హమ్లోగ్ ఉసీకో తెలుగు మే పడేంగే. నెమ్మది నెమ్మదిగా మరలా మరలా ఆ వచనాలు చదువుదాం. జబ్ పాప్ అందర్ ఆగయా, ఎప్పుడైతే లోన పాపం ప్రవేశించిందో, ఉస్కా స్థితి క్యా హో గయా, ఆ పరిస్థితి ఎలా మారింది, ఉస్కో హమ్ పడ్ రహే హై, దాన్ని మనం ఇప్పుడు చదువుతున్నాం. పడియేగా ఉస్కా 10 సే పడియేగా, 10 నుండి చదువుతున్నాం. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. హిందీ మే పడియే ఉస్కా 10, జైసా లిఖా హై కోయి ధర్మీ నహీ ఏక్ భీ నహీ, కోయి ధర్మీ నహీ, నీతిమంతుడు ఒక్కడైనను లేడు. ధ్యాన్ సే హమ్ ధీరే ధీరే సీఖ్ రహే హై సమజ్నా, జాగ్రత్తగా నెమ్మది నెమ్మదిగా చెబుతున్న మాటలు నేర్చుకుందాం. ఏక్ ఆదమ్ ఆర్ హవ్వా సే పూరా మానవ జాతి ఆయా, ఒక్క ఆదాం అనే మనుషుడు హవ్వ ద్వారా సర్వ మానవాళి కూడా ఉద్భవించడం జరిగింది. ఏక్ మూల్ మే సే సబ్ ఆయే హై, అంటే ఒక్కని మూలముగా సర్వ మానవ జాతి రావడం జరిగింది. సమజ్నే కే లియే ఒక ఉదాహరణ, అర్థం కావడం కొరకు ఒక ఉదాహరణ చెబుతాను. ఇన్సాన్ కో ఖూన్ కా జరూరత్ పడతా హై తో హమ్ బక్రీ కో కాట్ కర్ ఉస్కా ఖూన్ నహీ లేతే హై. మానవునికి రక్తం ఒక్కర వచ్చిన వేళ ఒక మేకను కోసి రక్తం తీసి పోయం. హాస్పిటల్ కా బ్లడ్ బ్యాంక్ మే చలే జావ్ యా రెడ్ క్రాస్ కే బ్లడ్ బ్యాంక్ మే చలే జావ్, ఇన్సాన్ కా ఖూన్ ఇకట్టా కియా హై, కుత్తే ఔర్ బిల్లీ యా సువర్ కా ఖూన్ ఉదర్ నహీ రకా హై. చూడండి, ఆసుపత్రిలోకి వెళ్ళైనా చూడండి, లేక రక్త నిధి దగ్గరికైనా వెళ్ళండి చూడండి, రెడ్ క్రాస్ వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి చూడండి, మానవుల రక్తం సేకరించబడుతుంది తప్ప పిల్లిది కానీ నక్కది కానీ కుక్కది కానీ మరి ఎద్దుది కానీ ఏమి రక్తం ఉండదు అక్కడ. సిర్ఫ్ బ్లడ్ గ్రూప్ కో మ్యాచ్ కర్తే ఆర్ బ్లడ్ లేకర్ ఆ జాతే, ఏం చేస్తారు వీళ్ళు, వెళ్ళి ఆ వ్యక్తి యొక్క రక్త గ్రూప్ ఏంటో తెలుసుకొని దానికి తగిన రక్తాన్ని తీసుకొని వస్తారు. క్యూ హమ్ బ్లడ్ దూసరం కా లేతే హై, ఎందుకండి మరొకరి రక్తాన్ని మనం తీసుకుంటాం. క్యూకి సబ్ మన్ ఉస్మే కోయి హై కాస్ట్ కా బ్లడ్, ఏ బ్రాహ్మణ్ కా బ్లడ్, ఈ బ్రాహ్మణ్ కోయి చడేగా ఔర్ కిసీ కో నహీ చడేగా, షెడ్యూల్ కాస్ట్ కో నహీ చడేగా, ఐసీ ఏ బ్లడ్ బ్యాంక్ మే. ఏమండి, రక్తనిధి దగ్గరికి వెళ్ళిన వేళ ఇదిగో అగ్రకులమైన బ్రాహ్మణుల రక్తం, ఇది బ్రాహ్మణుడికే చెందుతుంది, బిల్కుల్ బ్రాహ్మణుడికే ఎక్కుతుంది, అలాగుంటుందండి. పెట్రోల్ యా తేల్ మే ఫరక్ హోతా, ప్లేన్ మే దాల్నే వాళ్ళ తేల్ అలగ్ హై, స్టోవ్ మే దాల్నే వాళ్ళ తేల్ అలగ్ హై, పెట్రోల్ అలగ్ హై, డీజల్ అలగ్ హై, వైసే హీ ఖూన్ మే భీ అలగ్ అలగ్ క్వాలిటీ హై నా, వో హై కాస్ట్ క్యూకి 84 లాఖ్ జూనీ మే సే గయా తో బిల్కుల్ శుద్ధ ఖూన్ హై బ్రాహ్మణ్ కా హై నా. ఇప్పుడు ఎలాగుంటుందండి, 86 లక్షల యూనుల గుండా పునరభిజననం పునరభిమరణం జరిగి అగ్రకులాల రక్తం అతి అగ్రశ్రేణులు ఉంటే ఆ రక్తమే వాడబడుతుందని ఉందా అసలు వాస్తవానికి? లేకపోతే కిరోసిన్ ఏమో స్టవ్ కావాలి, పెట్రోల్ ఏమో వాహనాలకు కావాలి, విమానానికి వాడే తైలం వేరు, ఇలాగ రకరకాల తైలాలు ఉన్నట్టుగా మానవుల రక్తంలో రకరకాలు ఉంటాయా? అగర్ ఐసే హోతే తో హమ్ క్యా కర్తే, ఒకవేళ అదే రీతిగా ఉన్నట్లయితే మన పరిస్థితి ఎలాగుండేది? హమ్ కిసీ కా భీ ఖూన్ లే లేతే అగర్ మ్యాచ్ హో, హమ్ యే నీ పూచ్తే కిస్కా హై, ఎవరి రక్తమా అని అడగకుండానే రక్తాన్ని తీసుకుని వాడేవాళ్ళం మనం. మే ఏక్ హాస్పిటల్ బనాఊంగా ఉదర్ భీ బ్లడ్ ఇకట్టా కరుంగా ఔర్ బ్లడ్ జిస్సే లియా ఉస్కీ పూరి హిస్టరీ భీ ఉస్మే లిఖూంగా, ఇస్కా బ్లడ్ లేనే కా ధ్యాన్ రఖనా, ఇస్నే కతల్ కియా, జూట్ బోలా, బీబీ కో మారా, ఇస్లియే యే ఖూన్ లేగా తూ భీ శురూ హో జాయేగా. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక రక్తనిధిని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను, దాంట్లో రక్తం సేకరించాక వచ్చిన వ్యక్తికి అడిగితే అయ్యా ఈయన భార్యను హత్య చేసిన వాడు, అస్తమానం తిన్నవాడు, తాగినవాడు, కొట్టినవాడు, తిట్టినవాడు, ఇలా చెబితే తీసుకుంటారా మీరు రక్తాన్ని? మీరు కూడా తీసుకున్నారు, మీరు భార్యను కొడతారు, తిడతారు, కొడతారు, అన్నీ చెప్పడం జరుగుతుంది. ఇద్దరు క్యాలిక ఇక రాయబడ్డ మాట ఏంటంటే ఏక్ భీ ధర్మీ నహీ, నీతిమంతుడైన వాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. సమజ్ మే ఆయా, ఏమైనా అర్థమైందా మీకు?
आदम से जितने भी आए एक भी धर्मी नहीं। आदाम मूलमुगा लोकमंदु पुट्टिन वाडु ओक्कडु कूडा नीतिमंतुडु काडु। सबके सब पापी है। अंदरिकी अंदरु पापुले। हमने कई गुरु लोग बनाए, महात्मा बनाए। మానవులమైన మనమే గురువులను చేసుకున్నాం, మహాత్ములను చేసుకున్నాం, పాస్టర్ బి బనాయ, పాస్టర్లను చేసుకున్నాం, బిషప్ బి బనాయ, బిషప్ గారులను నియమించుకున్నాం। ఇన్ మే సే కోయి జైల్ మే హై నహీ హై। వీరిలో ఎవరైనా చెరసాలలో ఉన్నారా లేరా? నహీ హై। లేరండి। ఓ కేసే జైల్ మే పహుంచ్ గయే? గురూ జీ తే, పాస్టర్ జీ తే, బిషప్ జీ తే, ఆప్ కేసే జైల్ మే పహుంచ్ గయే? ఆప్ తో హోనా హీ నహీ తా ఉదర్। మరి నువ్వు గురువని పిలువబడ్డావే, మహారాజ్ మహాత్మా అని పిలువబడ్డావే, బిషప్ అని పిలువబడ్డావే, పాస్టర్ అని పిలువబడ్డావే, నీవెలాగు చెరసాలకు వెళ్ళావు? మరి కోయి భీ ధర్మ కా గురువు కో దేఖ్ లో। ఏ మత గురువునైనా తీసుకోండి, మీరు జైల్ మే హై, చెరసాలలో ఉన్నారా లేరా? ఓ కేసే ఉదర్ పహుంచ్ గయే? వాళ్ళెలాగే వెళ్ళారు అక్కడికి? ఆప్ తో గురువు తేనా? మీరు గురువుగా ఉండే కదండి, ఆప్తో బిల్కుల్ పవిత్ర థే, మీరు నిష్క పవిత్రంగా ఉండేది కదా, హమ్ తో ఆప్కో పరమేశ్వర్ మాన్తే థే, మిమ్మల్ని దైవాంశ సంభూతుడిగా ఎంచాం కదా మేము, ఆప్ కేసే జైల్ మే పహుంచ్ గయే? మీరు ఎలాగ ఈ చెరసాల పాలయ్యారు? క్యూ, ఎందుకు? క్యా లిఖా, ఏం రాయబడిందండి? ఏక్ వి ధర్మీ నహీ హై, నీతిమంతుడు ఒక్కడును లేడు। సమజ్ మే ఆయా? అర్థమైందండి। एक भी धर्मी नहीं है, हम कईयों को कुछ बना देते हैं। नीति मंत्रुडु ओक्कडु लेनप्पटिकी मनमे कोंतमंदिनि तयारु चेस्तां। सबूत अगला चाहिए तो, ఒకవేళ రుజువు మరొకడి మీకు కావాలంటే, जितने भी आए सबके सब मिट्टी के नीचे। ఎంతమంది గురువులని పిలబడ్డ వాళ్ళు భూమి మీదకి వచ్చారో అందరూ మట్టిలో మట్టి అయిపోయారు। अच्छे आदमी थे, మంచి శ్రేష్టమైన మానవులే, హంసే అచ్చే థే, మనకంటే మెరుగైన మనుషులు వాళ్ళు। హం జేసే ఉల్టే సీదే కామ్ కర్తే వో షాయద్ నహీ కియే, మనము తికా మకా మకా తికా పనులు చేసే వాళ్ళం, అలాంటి వాళ్ళు కారు వాళ్ళు। హం ఐసే సమాజ్ మే రహతే హై జిధర్ ఝూట్ కో భీ రంగ్ హై, సఫేద్ ఝూట్ భీ హై, కాలా ఝూట్ భీ, హం రంగ్ దేతే హై ఝూట్ కో। మీకు తెలుసండి, మనమున్న లోకంలో అబద్ధానికి కూడా అందంగా రంగులు అద్దుతాం, తెల్ల అబద్ధం, నల్ల అబద్ధం, పసుపు అబద్ధం, ఎర్ర అబద్ధం అని। మే పిచ్లే దిన్ మే మీటింగ్ మే గయా తో మేరా చప్పల్ కోయి లే గయా। పోయినసారి నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు నా పాదరక్షలు ఎవరో దొంగిలించేశారు చెప్పులు। బాత్రూమ్ మే గయా? నేనేమో వాష్రూమ్కి వెళ్ళాను। మే బాద్ మే పూచా మేరా క్యూ లే గే, బోలే కౌన్ సీ బడీ బాత్ హై, బాత్రూమ్ మే గే హమ్ కౌన్ సా గర్ లేకర్ జా రహే హై। నేను అడిగాను, ఏంటయ్యా నా చెప్పులు తీసుకెళ్ళావంట? ఏమి మురిగిందండి, ఏదో అలా మరుగుదొడ్డికి వెళ్ళాను, మరలా తెచ్చిస్తాను కదా, దానికి ఇంత రాద్దాంతం అని ఆయన అన్నాడు। మేరే పూచనేకి బినా మేరా చెప్పులు పైనే కాదు, ఆప్కా నామ్ క్యా? నా అనుమతి తీసుకోకుండా నా పాదరక్షలే మీరు వేసుకున్నారనుకోండి, మిమ్మల్ని ఏమని పిలవాలి? క్యా నామే? ఏంటండి పిలిచి? బోలు, జోర్సే బోలునా? కొంచెం గట్టిగా చెప్పరాదండి, చేసే పని। మే హల్లెలూయా బోలు కదా, జోర్సే బోలే, హల్లెలూయా అంటే మాత్రం అతి బిగ్గరగా అరుస్తారు, ఇది మాత్రం చెప్పం। మేరా చెప్పల్ పూచనే కే బినా ఉఠాయా తో వో కౌనే? నా అనుమతి లేకుండా నా చెప్పులు తొడుకుంటే ఆయన ఏమనాలి? జోర్సే బోలునా, గట్టిగా చెప్పండి। దొంగ ఏకీ బోలా బాకీ కిజీకి అందా క్యూకి జాదతర ఐసీ కర్తే హోంగే। అంటే ఒక్కరు చెప్పి అందరూ మిన్నకుండా ఉన్నారంటే మేము అదే తప్పిదం చేస్తున్నాం। ఆప్ కార్ చోరీ కరో యా చప్పల్ చోరీ కరో, దోనో కా నామ్ క్యా? చోర్। మీరు కారు దొంగతనమైనా చేయండి, చెప్పుల దొంగతనమైనా చేయండి, ఇద్దరిని కూడా పిలిచే ముద్దు పేరు దొంగే। సమాజ్ ఇస్మే కేటగిరీ బనాతా, ఈ సమాజం ఏం చేసింది, వర్గీకరణ చేసేసింది। పరమేశ్వర్ కే వచన్ మే లిఖా కోయి బి ధర్మీ నహీ, కానీ దేవుని పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నది ఏమిటంటే నీతిమంతుడు ఒక్కడును లేడు। ఇస్లీ ఏక్ బి మరే ఓమే సే బహర్ నహీ ఆయా, అందుచేతనే కదా చనిపోయిన వాళ్ళ నుండి ఒక్కడు కూడా లేవలేదు। అగర్ ఏక్ నికల్ కర్ ఆ జాతా తో హమ్ ఉసీ కే పీచే లగ్ జాతే, ఎవరో ఒకరు గనక లేచి వచ్చినట్లయితే మనమందరం కూడా మూకుమ్మడిగాయన వెంట పడిపోయేవాళ్ళం। స్వర్గ సే జో ఆయా వోయి బహర్ నికల్ కర్ ఆయా, బాకీ సబ్ ఇదరియే। పరలోకము నుండి భూమికి దిగి వచ్చిన ప్రభువే మరణించి మరలా మృత్యుంజయుడయ్యాడు। గ్యారా మే క్యా లిఖా?
పదకొండులో ఏం రాయబడిందండి? నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుని వెదుకువాడెవడనూ లేడు. 11 హిందీ మే పడియే. कोई समझदार नहीं, कोई समझदार नहीं, कोई परमेश्वर का खोजने वाला नहीं, कोई परमेश्वर का खोजने वाला नहीं. उसका क्या मतलब है? दीन अर्थमेंटी, कोई समझदार नहीं है क्या? एवरु अर्थम చేసుకునే వాళ్ళు లేరా? ఏమిటి, हम सब ज्ञानी है? ఏమిటి, మనం అందరం జ్ఞానులమా? మరి चांद में जाते हैं, मंगल ग्रह में जा रहे तो समझदार नहीं है क्या? चंद्र మండలానికి వెళ్తున్నాం, అంగారక గ్రహానికి అడుగు పెడుతున్నాం, జ్ఞానులం కాదా? మరి उसका मतलब क्या है? దీని అర్థం ఏంటి? బుద్ధి భ్రష్ట హై, ఉస్కా మత్లబ్ క్యా హై? వివేక శూన్యులైపోయారు అంటే అర్థం ఏంటి? అప్నే స్వార్థ్ కే లియే కర్తే, అనగా తమ స్వంత స్వార్థపూరితమైన ఉద్దేశంతో చేస్తారు. కుచ్ భీ కర్తే కిస్కే లియే? ఏది చేసినప్పటికీ ఎవరి కొరకు చేస్తారు? అప్నే నిజీ స్వార్థ్ కే లియే, తమ స్వంత స్వార్థపూరితమైన దాని కొరకు చేస్తారు. నే చిడియే కో దానా డాల్ రహా హూ, నేను పిచ్చుకలకు గింజలు వేస్తున్నాను. జానవర్ కో ఖానా దే రహా హూ, జంతువులకు భోజనం పెడుతున్నాను. జానవర్ కి భలాయి కే లియే నహీ, పుణ్య కమారా. జంతువులకు ఏదో ఉనగూడడానికి చేయడం లేదు, నాకేదో పుణ్యం వస్తుందన్న ఆశతో చేస్తున్నాను. ఫాయదా మేరా, ఫలితం నాకే. గర్మీ కే సీజన్ మే లోగోం కో మీఠా పానీ పిలా రహా హూ తాకి ముజే పుణ్య మిలేగా. మరి వేసవి కాలములో చల్లటి రంగు నీళ్ళు ఇస్తున్నామంటే వారిని ఏదో జాలిపడి చేసేది కాదు, నా పుణ్యం కొరకు నేను చేస్తున్నాను. ఆజకల్ కొరియర్ సర్వీస్ దేకానా? ఈ దినాల్లో కొరియర్ సేవలు చూస్తున్నారు కదండి. పోస్ట్ మ్యాన్ ఆజకల్ పోస్ట్ ఆఫీస్ కా కీమత్ నీ, ఆజ్ జ్యాదాతర్ కొరియర్ హై. లోగ్ మోటర్ సైకిల్ మే ఇతనా బడా ఝోలా డాల్ కర్ బాయి బాబూజీ ఘూమ్ రహా హై, తూ ఇతనా లేకర్ క్యూ జా? కమిషన్ మిలేగా? హా, ముజే ఆప్సే మత్లబ్ నహీ, ముజే కిస్సే మత్లబ్? కమిషన్ మిలేగా. ఇప్పుడు చూడండి ఈనాటి స్థితి, పోస్ట్ ఆఫీసులు కరువైపోయాయి, కొరియర్ సేవలు ఎక్కువైపోయాయి. ఈ కొరియర్ సేవ చేసే ఆయన వాహనం వెనకాల ఇంత పెద్ద మూపెడంత సంచి పెట్టుకుంటాడు. ఏంటయ్యా మూతకోలు అంటే, కమిషన్ దొరకాలన్న కార్యం కొరకు నేనంటా. ఆజ్ సమజ్దార్ నహీ, ఇప్పుడు గ్రహించగలిగే వాళ్ళు లేరు. హరేక్ అప్నే ఆప్కో సమజ్దారీ సమజ్తా హై, అందరికి అందరూ నేనే అర్థం చేసుకోగలనని అనుకుంటున్నా. కోయి పరమేశ్వర్ కో ఢూండ్ నహీరా, ఎవరు కూడా దేవుని వెతకడం లేదు. కోయి ఢూండ్తా నీ హై క్యా? ఏమండి, ఎవరు వెతకట్లేదా? హమారా దేశ్ సబ్సే భక్త దేశ్ హై, మన భారతదేశం అతి భక్తి కలిగిన దేశం. దునియా తీర్థయాత్రమే జాతీయ హై, ప్రజలందరూ కూడా పుణ్యం కో తీర్థయాత్రలు చేస్తుంటారు. ఫిర్ ఇదర్ క్యూ లిఖా హై కోయి పరమేశ్వర్ కో ఢూండ్తా నహీ, అయినా వాక్యంలో ఏమని చెబుతున్నాడు దేవుడు? ఎవరు కూడా వెదికే వాళ్ళు లేరు. ఉస్కా మత్లబ్ క్యా హై, దీని అర్థం ఏమిటి? ఇన్సాన్ క్యూ ఢూండ్ రహా, కైసే నా కైసే ఖుష్ కర్ దూ తాకి మేరీ మురాదే పూరీ హో జాయే. దేవుని ఎందుకు సంతోష పెట్టాలని అందరూ కోరుకున్నారంటే, నా అభీష్టం, నా మొక్కుబడి ఎలాగైనా తీర్చబడాలి. పరమేశ్వర్ కో జాన్నే కే భూక్ సే నహీ ఢూండ్ రహా హై, అప్నే స్వార్థ్ కో పూరా కర్నే కే లియే ఢూండ్ రహా. సత్యముతోని సత్యాన్వేషణతో దేవుని వెదకాలన్న మనసు కాదు, కానీ స్వార్థపూరితమైన అభిలాష ఏదో అంతరంగంలో పెట్టుకొని ఆయన వెతుకుతూ ఉన్నారు. ఈ పాపి ఆద్మీకి స్థితి హే ఇదండి, ఈ పాపి అయిన మనుషులు చేసే పనికి మాలిన పని. 12వ వచనం క్యా, 12వ వచనం ఏం చెబుతోంది? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. సబ్ భటక్ గయే హై, సబ్ కే సబ్ నికమ్మే బన్ గయే హై. సబ్ భటక్ గయే హై, సబ్ నికమ్మే బన్ గయే హై. అందరూ కూడా త్రోవ తప్పి పోయారు, అందరికీ అందరూ పనికి మాలిన వారయ్యారు. పరమేశ్వర్ కేరా సబ్, ప్రభు చెబుతున్నది ఏంటి, అందరూ అప్నా స్వార్థ్ కే పీచే హై, అందరూ తమ స్వార్థము కొరకే సర్వ ప్రయత్నాలు. ట్రైన్ మే చడ జా, రైలు ఎక్కి చూడండి సార్, వెయిటింగ్ లిస్ట్ హై, అందరూ వేచి ఉండే లిస్ట్ లో ఉన్నారు. ఏక్ సీట్ హై తో ముజే దే దీజియే, ఒక్క సీట్ అయినా నాకు ఇవ్వండి అంటారు. నహీ కోయి సీట్ నహీ హై, ఫుల్ ఫుల్, కోయి సీట్ నహీ హై. ఈయన గారు ఏమంటాడు, సీట్లు అసలే లేవు, ఏది ఖాళీ లేదని ఈయన అరుస్తాడు. సార్ ఏ థోడా సా చాయ్ పానీ, ఏసీ మే దే దూంగా, నా ఇదరి బర్త్ దే దూంగా. బల్ల కింద నుండి చేయి పెట్టేసి, అయ్యా ఇది పుచ్చుకోండి ఇప్పుడైనా చెప్పండి అంటే, దాందే ఉంది, ఏసీ కావాలా?
ఇప్పుడే ఇచ్చేస్తా, అభీ సీట్ మిల్ జాయే, ఇప్పుడే సీట్ ఇచ్చేస్తా. సర్ కేసే సీట్ మిలా, సీట్ తో సబ్ ఫుల్ థా. అయ్యా ఇంతకు ముందరే ఆయన అన్నావు కదా సీట్లే లేవని, ఇప్పుడే లేవు వచ్చేసింది. మేరా 100 రూపాయ దగ్గర కాసే సీట్ పైదా హో గయా, నా 100 రూపాయల నోటు చూసేదాని కల సీట్ ఎక్కడి నుండి పుట్టుకొచ్చిందని ఈయన ప్రశ్న. మే హెల్మెట్ నైపోయినాదా, నేను హెల్మెట్ శిరస్త్రానం పెట్టుకోలేదు. ఒక్కరు సైడ్ ఎక్కడ ఆయన అన్నాడు, ఏమయ్యా వాహనాన్ని పక్కన పెట్టు, అప్నా లైసెన్స్ లేకర్ ఉదర్ సాబ్కు మిల్నే జావు, ఇదో నీ లైసెన్స్ అవన్నీ తీసుకొని సార్ దగ్గర పోయి కాలు. సార్ 50 రూపాయ సార్, అదంతా ఎందుకంటే 50 రూపాయలు తీసుకోండి. ఆగేసే హెల్మెట్ పెయిన్ కరానా, ఠీకే జల్దీ జావు. సరే సరే వచ్చేసరికైనా హెల్మెట్ పెట్టుకో, పోవయ్యా పోవయ్యా త్వరగా పో. తేరుకో కడాకిస్కెళ్ళి గీయాదా, అసలు ఈయన నేను చూపెట్టింది దేనికోసం అండి? సర్కార్కు మిల్లే వాళ్ళ పైసా ఇదే, ప్రభుత్వం నిధిలోకి వెళ్ళాల్సిన డబ్బులు జేబులోకి వెళ్ళాయి. సడక్ బనాయా, మంచి త్రోవ ఏర్పరచుకున్నా, కరోడో రూపాయ కోట్ల కొలది రూపాయలు ఏక బారిష్ ఆయా సడక్ గయా, ఒక్క భారీ వర్షమే కురిసింది అంతా కుళ్ళిపోతుంది. సచే ఏమండి ఈ సమా కాదా? ఆప్ కలీసియా మే దేఖో, కహీ భీ దేఖో, స్థితి గ్యా హై. సంఘాల్లో చూడండి, సమాజంలో చూడండి, ఎక్కడైనా చూడండి, నెలకొన్న పరిస్థితి ఎలాగుంది? సబ్ అపనే స్వార్థ్ కే పీచే, అందరికీ అందరూ స్వార్థపూరితమైన వ్యక్తులు. భక్తి దేఖే తో ఇస్సే అచ్చా భక్త్ కోయి నహీ, భక్తి గనక పార చూస్తే ఇలాంటి పరమ భక్తులు ఎక్కడ కూడా దొరకరు. అసలు ఆగే క్యా పడే, ముందుకేం చదువుతాం? తేరా, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. హిందీమే ఉన్కా గలా ఖులి హుయి కబ్ర హై, ఉన్హోనే అప్నీ జీభో సే ఛల్ కియా, ఉన్కే హోటో మే సాంపో కా విష్ హై. ఇదర్ లేకిన్ ఉస్సే పెహలే ఆప్నే పీచ్లే దిన్ దేఖా హోగా, ఆజ్కల్ సెల్ఫీ కా నషా చడా హై. చూడండి క్రితం సారి మనం చూసాం ఈ సెల్ఫీల యొక్క మోజు ఎక్కువైపోతుంది ఈ దినాల్లో, అనా అవునా కాదండి? పిచ్లే దిన్ న్యూస్ పేపర్ మే థా, ఏక్ మోటార్ సైకిల్ మే తీన్ లోగ్ జా రహే థే, యాక్సిడెంట్ హో గయా, ఏక్ తో మర్ గయా, బాకీ దో తడప్ రహే హై సడక్ మే. మరి గత దినాల్లో వార్తలు చదివాము, ఒకటే వాహనం మీద 3 స్వారీ చేస్తున్నారు, అది ప్రమాదానికి గురైంది, ఒకరు చచ్చిపోయారు, ఇద్దరేమో అల్లాడిపోతున్నారు. నౌజవాన్ కడే ఒకరు సెల్ఫీ లేరా, ఈ అల్లాడిపోయే ఇద్దరి వంక చూసి ఒక ఆయన సెల్ఫీ తీస్తున్నాడు, దో తడప్రాయ్, వాళ్ళేమో తల్లడిల్లుతున్నారు, ఇద్దరు క్యాకర్రా, ఈయనేం చేస్తున్నాడు సెల్ఫీ లేరా, సెల్ఫీ తీసుకుంటున్నాడు. సడక్ మే కిసీ కా యాక్సిడెంట్ హో జాయ్, రోడ్డు మీద ఎవరిదో ప్రమాదవశాత్తు చనిపోయారనుకోండి, ఉదర్ కడే ఒకరు హార్ట్ దిఖా భయ్యా రోక్ లో, ఆహా షూ హమారే పాస్ టైం నహీ తూ మర్, కారణం క్యా హై, అయ్యా అయ్యా చచ్చిపోయాడనంటే చచ్చిపోతే నాకేముంది నా పరువు నాదని తుర్రుమని వెళ్ళిపోతున్నారు చాలా మంది. యా దూర్సే దగ్గర తమాషా దగ్గర వీడియో బనాయి, లేకపోతే ఇంకొంతమంది శాల్తీలు ఉన్నారు దూరాన ఉండి దీన్ని వీడియో తీస్తే ఎలాగుంటుంది? అభి ఆప్నే పీచే దేఖానా, కోయి జారా థా కిసీనే బోల్ దియా బచ్చా చోర్ హై పక్కడా జాన్ సే మారా ఓ బచారా కహీ జారా థా. వాస్తవానికి ఎలాగుందంటే తీరు, ఒక ఆయన అరిచాడు, అదిగో దొంగ అన్నాడు, పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాడని చెప్పేసి అన్నారు. ఏక్నే బోలా దునియా ఇకట్టి హో గయి జాన్ సే మార్ దియా, ఒక ఆయన చెప్పగానే లోకస్తులందరూ కూడా ఏకమయ్యారు, ఆయన ప్రాణాన్ని తీసేశారు. హమ్ అప్నే దేశ్ కి హాలత్ బతా రహే హై, మన భారతదేశ పరిస్థితిని చెప్తున్నా, రోజు న్యూస్ పేపర్ పడనే ఒక బాల్ ఖడే హో జాతే హై, రోజు రోజు వార్తలు వింటూ ఉంటే వెంట్రుకలు నిక్కబొడుస్తాయి. సర్కార్ కో దోష్ దేకర్ మత్లబ్ నహీ హై, ప్రభుత్వం మీద దోషారోపణ చేస్తే ప్రయోజనం లేదు, పార్టీతో ఏ బాత్ లేకర్ ఓట్ ఖీంచనే కా కోషిష్ కరేగా. ఇక పార్టీల వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని సాకుగా తీసుకొని ఓట్లు లాగే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఏ పార్టీ కా దోష్ నహీ, ఏ మనుషికి అందర్ పాప్ హై ఉస్కా కారణ్. చూడండి ఇది ఎవరిదో నేరం కాదు, కానీ ప్రతి మానవుని లోపల పాపం ఉన్నది గనుక ఈ క్రియలన్నీ వ్యక్తమవుతాయి. ఇదర్ హమ్నే పడా ఉన్కా మూహ్ ఖులా హువా కబర్ హై, ఇక్కడ చదివిన మరో మాట ఏంటి, వారి నోరు తెరిచిన సమాధి వారి గొంతుక లాంటిది, బద్బు హి నికల్తా, దాని నుండి ఖుల్లే దుర్వాసనే వస్తుంది, ఝూట్ కో వో సచ్ కి తరహ బోల్తే హై, అబద్ధాన్ని కూడా అందంగా సత్యంలాగా చెబుతాడు, ఝూట్ కో సచ్ కి తరహ,
అంటే అబద్ధాన్ని అసంగం నిజమే పలికినట్టు చెబుతాడు. కోయ్ ఫరక్ హీ నహీ పడతా. అసలు చెప్పేటప్పుడు ఇంత తేడా కూడా ఉండదు. ఆర్ ఉన్కి జబాన్ క్యా హై. ఆయన నాలుక ఎలాగుంది? దోఖా దేతే హై. అంటే మోసం చేసే నాలుక. ఉన్కే జీప్ మే జహర్ భరా హై. వారి పెదవుల క్రింద విషం ఉన్నది. ఆగే 14 మే క్యా లిఖా హై. 14లో ఏముందండి? వారి నోటి నిండా శపించటయు పగయు ఉన్నవి. ఉన్కా ముహ్ శ్రాప్ ఆర్ కడవహట్ సే భరా హై. ఉన్కా ముహ్ శ్రాప్ ఆర్ ముహ్ కోల్తే మా కి బెన్ కి గాలి. చూడండి, నోరు తెరిస్తే చాలు నీ అమ్మ నీ అయ్య ఇలాంటి పదాలే. గాలికే బినాతో బాతి నై. అసలు భూతు తిట్టకుండా మాటే పొసగదు. ఆజ్కల్ ఐసే జమానే మే రహతే అగర్ గాలి దేంగే తోయి ఉస్కో అకల్ ఆతీ హై. గాలి నీ దేంగే తో వో హమే డూటనే కే లియే బైఠా హువా. గాలి తో దే దో వో హోష్ మే ఆ జాతా హై. యే జమానా ఇప్పుడున్న స్థితి ఎలాగుందంటే, అమ్మో అని తిడితే గాని, అయ్యా అని గట్టిగా అరిస్తేనే గాని, కొంచెం సర్దుబాటు కాదు, లేకపోతే సున్నితంగా చెప్పావో పోవయ్య నీతో అన్నట్టుగా ఉన్నారు. కహీ బి చలే జావ్ సబ్సే పెహలే తో గాలి సే హీ షురూ హోతా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ దినాల్లో తిట్లు తిడితేనే గాని పనులు జరగట్లేదు. గాలి దేనే వల్ల స్టాండర్డ్ గా ఆద్మీ హై. జో గాలి నీ దేతా వో కిసీ కామ్ కా నహీ. తిట్లు తిట్టేవాడే చక్కటి స్థాయిలో ఉన్నాడు. తిట్టని వాడు ఎందుకు కొరగాని వాడైపోయాడు? 15వ వచనం గాలిక. 15వ వచనం చూద్దామండి. రక్తము చిందించటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. హిందీ మే ఉన్కే పావు లహు బహానే కో ఫుర్తిలే హై. జాన్ సే మార్నికలే భాగ రహా. అంటే రక్తము చిందించడానికి పరుగెత్తుతూ ఉన్నాడు. 16 క్యా హై. 16వ వచనం ఏం చెబుతోంది? నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. 17 శాంతి మార్గము వారు ఎరగరు. హిందీ మే 16 और 17 ఉన్కే మార్గో మే నాశ్ ఆర్ క్లేష్ హై. ఉన్హోనే కుశల్ కా మార్గ్ నహీ జానా. ఉన్కే మార్గ్ మే క్యా హై? నాశ్ ఆర్ క్లేష్ హై. వారి మార్గమందు నాశనమును నష్టమునే ఉన్నాయి. అభి సమ్జో యే దంగే హోతే. దంగా హోతా హై నా రైట్స్. దుండగులు ఉన్నారు చూడండి. ఉస్మే హోతా క్యా? వాళ్ళలో జరిగేది ఏంటంటే, అసలు కిసీనే కుచ్ కహ్ దియా సబ్ పత్థర్ లేకర్ సడక్ మే. ఎవరో ఒక మాట అనేసారు అనుకోండి, అందరూ రాళ్ళు పుచ్చుకొని వీధిలోకి వస్తారు. బడీ ముష్కిల్ సే మెట్రో బనా. ఎంతో కష్టంగా మెట్రో మార్గం వేశారు. లోగంగా పైసా హై నా. ప్రజల డబ్బులే కదండి అవి. ఏక్ దంగా హువా ఆధా ఘంటా మే ట్రైన్ రోకా ఆగ్ లగా దియా. ఒక దుండగుడు ఏదో ఒక అఘాయిత్యం చేశాడు, గుంపు ఏర్పడింది, తర్వాత దానికే అగ్ని రగిలించేస్తారు, కాల్ చేస్తారు కూడా. ట్రాన్స్పోర్ట్ గా బస్ పక్కడ ఆగలగానా. ఈ రోడ్డు రవాణా వాళ్ళ బస్సు పట్టుకుంటారు, పెట్రోల్ పోస్తారు, తగలెడతారు. జిస్కా గాడీ సడక్ మే కడా పత్తర్ ఉఠాకర్ షీషా తోడనా. మరి ఎవరి వాహనం మీద రోడ్డు మీద ఉందో దాని మీద రాళ్ళు రువ్వుతారు, అద్దాలు పగల కొడతారు. దుకాన్ తోడకర్ లూటనా. దుకాణాలను లూటీ చేసేయాలి, దోచుకోవాలి. ఏ అన్పడని కర్త పడేలికే కర్తే. ఇదంతా కూడా చేసేది చదువు లేని వాళ్ళు కారు కానీ, బాగా చదువుకున్న వాళ్ళు చేసే పని. కంట్రోల్ కర్నేకే దో చార్ కో జాన్ సే మారో తబ్ యే భాగ్తే. ఈ పరిస్థితిని అంతా అదుపులోకి దేవాలంటే ఇద్దరు ముగ్గురు చంపితేనే గానీ కిమ్ అనకుండా ఉంటారు. ఇక ఏ క్యూరా, ఇలాగ ఎందుకు జరుగుతుందండి? ఆయనకే పాస్ ధరం నై. ఏమండి, వీళ్ళ దగ్గర మతం లేదా? మరి ఏ క్యూరా, ఇలాగ ఎందుకు జరుగుతోంది? ధరంతో హే, మతమైతే ఉంది, పడాయి లిఖాయి హై, చక్కగా ఉన్నత చదువులు ఉన్నాయి, పైసా భీ హై, ధనం కూడా ఉంది, లేకిన్ పాప్ కా గులాం హై. కానీ వీళ్ళంతా పాపమునకు బానిసలు. అబ్ కౌన్ చుడాయ్, ఎవరు విడుదల చేయాలి వీరిని? కౌన్ సుధారే, ఎవరు వీళ్ళని బాగు చేయాలి? ఖుద్కై లోగనా తోడ్తే హై. సొంత వారే కదా పగలగొట్టేది. లోగోం కా జీవన్ బర్బాద్ కర్ రహే హై. ప్రజల యొక్క జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. అగ్లా 18 में 18 में క్యా హై? 18:19లో ఏమని రాయబడింది? వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. 19వి ప్రతి నోరు మోయబడినట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రముగనట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. హిందీ మే పడి. ఉన్కీ ఆంఖో కే సామ్నే పరమేశ్వర్ కా భయ నహీ. ఉన్కీ ఆంఖో కే సామ్నే పరమేశ్వర్ కా భయ నహీ. సోచ్ కర్ దేఖే. వారి కన్నుల ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. ఆలోచించి చూడండి. కుచ్ భీ కర్నే కే లియే తయార్.
ఏమి చెయ్యడానికైనా సన్నద్ధం అవుతారు. ఆ హోటల్ మే ఖానా ఖానే చలే జావ్, హోటల్లో భోజనం చేయడానికి మీరు వెళ్ళండి. ఉన్కోతో పేసే కమానే, ఆయనకేమో డబ్బులు దండుకోవాలి. కుచ్ భీ మిలా దేంగే, ఏదైనా కలిపేస్తాడు ఆయన. ఆజ్కే జమానే మే హమ్ కహీసే ఖానా నీ ఖా సక్తే. ఇప్పుడున్న నేటి సమాజంలోనండి ఎక్కడ కూడా భోజనం చెయ్య జాలం. హాస్పిటల్ చలే జావ్, ఆసుపత్రికి వెళ్ళండి. వో తో ఖుషీ సే బేటే ఏక్ ఔర్ ఆ గయా ముర్గా ఫస్ గయా, మరొక ఆయన వచ్చాడు ఈయన ఇరుకునబడిపోయాడు. మర్ గయా తో భీ వెంటిలేటర్ మే లగాకర్ రఖేంగే క్యూంకి పేసి ఆయేగా నా. ఏం చేస్తారు ఆసుపత్రిలో చచ్చిపోయాడన్న సంగతి బాగా తెలిసిన కృత్రిమమైన వాయువును బిగించేస్తారు. పైసాత డబ్బులు కావాలి కదా. అమ్ మర్ గయా, చచ్చేపోయాడు. హమ్ బాడీని చూడంగే చెప్తా పేసే నీ దోగే. డబ్బులు ఇచ్చేంత వరకు ఆ శవాన్ని తీసుకొని పోనే పోనిమం. తబి కైలో ఇంకా దిమాగ్ ఖరాబ్ అవుతాయి హాస్పిటల్ మే డాక్టర్కి పిటాయి హోజాతి హాస్పిటల్ కో తోడ్ దేతే క్యూంకి పేసే కమానే మే లగే. అందరికీ అందరూ ధన సముపార్జనలో పడిపోయారు. చచ్చిన శవం మీద కూడా పేలాలు ఏరుకుంటారు. ఈ ఏంటయ్యా అని అడిగితే చాలు వైద్యులను చితకబాదడం, అద్దాలు పగలగొట్టడం, ఆసుపత్రిని నానా గందరగోళం చేయడం చేస్తారు. ఆపనే దేఖాగా జో డాక్టర్ నే లిఖా హువా ప్రిస్క్రిప్షన్ కా దవాయి కేవల్ డాక్టర్ కే సామ్నే వాలా కెమిస్ట్ కే దుకాన్ కే అలావా హైదరాబాద్ మే కహీ నీ మిలేగా. మీకు తెలుసు కదండి, డాక్టర్ గారు మందుల చీటీ ఏదైనా ఒకటి రాశాడు. ఆ రాసిన చీటీలకు ఆ ఆసుపత్రిలో ఉన్న మందుల దుకాణం తప్ప మరెక్కడ దొరకవు. హైదరాబాద్ మే కహీ నీ మిలేగా, హైదరాబాద్ నగరంలో ఎక్కడ దొరకవు అవి. క్యూంకి ఉదర్ ప్రిస్క్రిప్షన్ దినేసే సింగపూర్ కా టికెట్ మిలేగా డాక్టర్ జీకు. ఎందుకంటే ఆ వైద్యుడు అలాగా మందు చీటీ రాస్తే సింగపూర్కి వెళ్ళే సుఖం దొరుకుతుంది ఆయనకి. హమే దేనే వాలా దవాయి హమారే లియే ఫాయదే కా హై నుక్సాన్ కా హై ఖుదా జానే, వో తో దందా కర్నే కే లియే బైఠా హై. మనకిచ్చే ఆ మందులు మనల్ని బ్రతికించేవో చంపేవో ఇంకా ఎక్కువ చేసేవో. ఆయనేమో వ్యాపారిలాగా వైద్యుడు కూర్చున్నాడు. ఆజ్ హమ్ సమాజ్ మే కిస్ పర్ భరోసా కరే, నేటి సమాజంలో ఎవరి మీద మనల్ని భరోసా పెట్టగలం. పరమేశ్వర్ కా భయ నహీ, దేవుని భయమే బొత్తిగా లేదు. ఏక్ ఏక్ వ్యక్తికి అందరికి స్థితి హై, ఒక్కొక్క మనిషిని లోపల నెలకొన్న పరిస్థితి ఇదే. హమ్నే నియమ్ బనాయే, అన్ని చట్టాలు చేశాం. కోర్ట్ కచేరీ హై, కోర్టులు న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సబ్ కుచ్ కియా తో భీ సుధర్నే కే జగా బిగడ్ రహా హై. అన్ని ఏర్పాట్లు బాగా చేసినప్పటికీ ఎక్కువగా పాడైపోయే పరిస్థితే నెలకొంది. ఏ సబ్ క్యూ హై, ఎందుకు ఇలా జరుగుతుందండి? సర్కార్ బదల్నే సే దేశ్ నహి బదలేగా, జబ్ తక్ ఇన్సాన్ నహి సుధరేగా కోయి ఆశా నహి. ప్రభుత్వం మారితే దేశం ఏదో అభివృద్ధి చెందుతుందన్నది కాదు, కానీ మానవుడు మారితే సమాజం మారుతుంది, మంచి జరుగుతుంది. అబ్ అగ్లా చునావ్ ఆ రా, మరలా ఎన్నికలు రాబోతున్నాయి. హమ్ సోచతే బీజేపీకి హటాయంగే అగ్లే కో లాయంగే, ఆప్కో లగ్తా సుధర్ జాయేగా దేశ్. మీరు ఇలాగా అనుకుంటుండు ఉండొచ్చు, ఏమని బీజేపీ కనుక పక్కన పెడితే దేశం బాగవుతుంది. ఏమండి మిమ్మల్ని అడుగుతున్నాను, జబ్ తక్ ప్రభుత్వం పోతే బాగవుతుందా? ఇన్సాన్ పాప్ సే చుట్కారా నహీ పాతా హాలత్ బిగడతే జా రహి. చూడండి, పాపము నుండి మానవుడు విముక్తి పొందని కారణం చేత పలు కష్టాలు అనేవి వస్తూనే ఉన్నాయి. సో ఇదర్ హమ్నే లిఖా దునియా పరమేశ్వర్ కే సామ్నే దోషీ హై. ఈవేళ లోకమంతా దేవుని ఎదుట దోషిగా నిలబడుకుంది. ఏక్ భీ ధర్మీ నహీ, ఒక్కడు నీతిమంతుడు లేడు. ఎఫెసీ 2:1-3, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు చదువుతాం. ఎఫెసీ 2:1-3, ఎఫెసీ సంఘానికి రాసిన ఉత్తరం 2వ అధ్యాయం 1-3 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటని వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఇంటుమి. హిందీ మే పడియే. ఉస్నే తుమ్హే భీ జిలాయా जो अपने अपराधों और पापों के कारण मरे हुए थे, मरे हुए थे आगे
जिनमें तुम पहले इस संसार की रीति पर और आकाश के अधिकार के हाकिम और अर्थात उस आत्मा के अनुसार चलते थे जो अब भी आज्ञा ना मानने वालों में कार्य करता जो है। अब भी आज्ञा ना मानने वालों में कार्य करता है। अभिधेयులైన हां पढ़िए बोलिए तेलुगु में बोलिए। అభిధేయులైన వారి మీద ఈ ఆత్మ అధిపతి ఏం చేస్తుంది పని చేస్తున్నాడు మే పిచలే దిన్ భోపాల్ మే మే కిసి దుకాన్ మే జా రహా థా గత దినాల్లో నేను భోపాల్ లోని ఒక దుకాణం కి వెళ్ళాను కొట్టుకి వెళ్ళాను సో మే స్కూటర్ మే కడా ట్రాఫిక్ లైట్ మే మే కడా నేనేమో స్కూటర్ మీద ఉన్నాను ట్రాఫిక్ లైట్ వెలిగిన చోట ఆగాను నేను హం బోత్ లో కడే లాల్ హై హం ఉదర్ కడే అంటే అందరికి అందరం ఎర్రని బల్బు ఎదుట నిలబడుకున్నా మేరే బగల్ వాలా ఉదర్ లాల్ హై తో భీ ధీరే సే స్కూటర్ నికాలా ఆరామ్ సే లేకర్ గయా నా ప్రక్కనే ఉన్న ఆయన ఎర్ర లైట్ ఎలుగుతున్నా కూడా హాయిగా ముందుకు సాగిపోయాడు ఆయన మే ఫిర్ ఉస్కే పీచే పీచే బాద్ మే గ్రీన్ హోనే కే బాద్ మే గయా అగ్లే ట్రాఫిక్ లైట్ మే ఉస్కే బగల్ మే ఖడే హోకర్ మే బోలా భాయి సాహబ్ లాల్ బత్తీ థా ఆప్ క్యూం క్రాస్ కియే నా ఆ తర్వాత పచ్చ లైట్ వెలిగింది నేను కూడా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ దాటిన ఆయన అడిగాను అయ్యా ఎందుకు ఎర్ర లైట్ వెలుగుతున్నప్పుడు ఇలాగ వచ్చావు నువ్వు ఆప్కే కరెన్ సామ్నే వాళ్ళకి యాక్సిడెంట్ నా హో జాయేగా మరి మీ ద్వారా ఎదుట ఉన్న వాళ్లకు ప్రమాదం జరుగుతుంది కదా పడాలిక ఆద్మీ చాలా చదువుకున్న వ్యక్తి అచ్చా కపడా పేనా మంచి దుస్తులు వేసుకున్నాడు ఓ బోల్తా కోన్ నియమ్ మాన్తా మే తో శిరూ సే ఏసీ హూ ఎవరండి నియమాలను పాటిస్తున్నది మొదటి నుండి నాకు ఇట్లాగే అలవాటైంది అని ఆయన అంటున్నాడు ఉస్కి బాత్ సున్నే సే తో హమ్ జో ట్రాఫిక్ లైట్ మే కడే హమ్ సబ్ బుద్ధు హై కేవల్ వోయి అకల్ మంద్ హై అంటే ఎర్ర లైటు ఎదుట నిలబడుకున్న మేమందరం ఏమో బుద్ధి లేని వాళ్ళం ఈ దాటిపోయినోడే బుద్ధి గలవాడు అన్నట్టుగా ఉన్నాడు ఆయన అప్పుడే హైదరాబాద్ తెలంగాణ మేబీ ఓగా హైదరాబాద్ లో అలాగే ఉంది తెలంగాణలో కూడా అలాగే ఉంది ట్రాఫిక్ లైట్ మే కడే సబ్ లోగ్ లైన్ మే కడే ఏక్ బాబూజీ ఇదర్ సే ఐసే ఐసే గుసాకర్ ఆటో వాలా భీ పైర్ కే బీచ్ మే జగా మిలే తో ఉదర్ భీ గుసాకర్ కడా కరేగా ఇక్కడ ట్రాఫిక్ లైట్లు పడే చోట కూడల దగ్గర అందరేమో సవ్యంగా నుంచోబెడతారు వాహనాలు ఒక ఆయన తుర్రుమని వాహనం తీసుకొస్తాడు ఇది దాటి అది దాటి అది దాటి ఆటో పక్కన చిన్న సందు ఉంటే చాలు అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు పిచ్చలే దిన్ భోపాల్ మే ఏక్ ఐసే ట్రాఫిక్ లైట్ క్రాస్ కియా పులిస్ వాలా సామ్నే ఖడా హో గయా ఓ రోకా నహీ పులిస్ వాలే కే ఊపర్ సే చడా కర్ లేకర్ చలా గయా మధ్యప్రదేశ్ భోపాల్ లో ఏం జరిగింది తెలుసండి ఈ లైట్ ఏమే వెలుగుతుంది ఎర్రది ఈయన దాటాడు దాటగానే పోలీస్ ఆయన రెండు చేతులు బారుగా చాపి ఆగయ్యా ఆగయ్యా అంటే ఆగేది ఎక్కడ నీ మీద నుండే తీసుకెళ్తానని ఆయన మీద నుండే వాహనం తీసుకుని వెళ్ళాడు హమ్ హస్ రే మేమేమో నవ్వుతూ ఉన్నాం లేకిన్ ఆప్కు మాలూమే కిత్నా భయానక హై యే విషయ కానీ ఇలాంటి తీరు ఎంత భయానకమైంది బలి ఇస్కో అకల్ దేనే సే సమ్జేగా నహీ ఈయనకు బుద్ధి చెప్పాలని చూస్తే జరిగేది కాదు ఇస్కో పడానే సే సమ్జేగా నహీ ఈయన చదువుకున్నంత మాత్రాన జరిగేది కాదు జబ్ తక్ యే పాప్ సే చుట్కారా నహీ పాతా ఎప్పటి వరకైతే ఈ పాపం నుండి విముక్తి పొందడు అప్పటి వరకు జరగదు ఆప్ కిసి ఔర్ కో నహీ దేఖే అప్నే బచ్చో కో దేఖో ఏదో దూరాన ఉన్న వాళ్ళ సంగతి మనకెందుకు మన సొంత పిల్లల వంక చూడండి నహీ కర్నా బోల్నే సే కర్నా హీ హై నానా చెయ్యొద్దంటే నేను చేసే చూపెడతా అంటాడు మే పిచ్లే దిన్ బిలాస్పూర్ స్టేషన్ మే కడా థా పోయిన దినాల్లో నేను బిలాస్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా భోపాల్ ఆనే కే లియే ట్రైన్ కే లియే కడే భోపాల్ రావడం కొరకని రైల్వే స్టేషన్ లో ఉన్నాను థోడా టైం తా మే ప్లాట్ఫామ్ మే ఆగే పీచే చల్ రహా థా కొంచెం సమయం ఉందని చెప్పి ప్లాట్ఫామ్ మీద ఇటు అటు తిరుగుతూ ఉన్నాను ప్లాట్ఫామ్ మే ఏక్ పోలీస్ కా చౌకీ హై ఈ ప్లాట్ఫామ్ మీదనే పోలీస్ వాళ్ళ యొక్క ఒక గది ఉంది ఉదర్ ఏక్ పోస్టర్ లాగా దాని మీద రక్షక బట్నలేమని పోస్టర్ పెట్టారు ఉస్మే క్యా లిఖా హై ఏం రాయబడింది కృపయా కర్ కర్ నహీ పడనా దయచేసి దీన్ని చదవకూడదు మే తో ఉదరి ఖడా హో గయా మే బోలా పడకర్ దేఖూంగా నేను అక్కడే నిలబడి అసలు సంగతి ఏదో చదువుదామనే నిలబడ్డాను క్యూ ఎందుకని ఉస్మే క్యా లిఖా దానిలో ఏం రాస్తుంది పడనా నహి చదవద్దు హమారా ఆదత్ క్యా మన అలవాటు ఏంటి నహి కర్నా బోలెంగే తో వోయి కర్నా వద్దు అన్నదే ముద్దుగా చేసే బుద్ధి మనది అబ్ కోయి ఉఠనా నహి బోల్నే సే ఉఠేగా ఎవ్వరు లేవద్దంటే లేవడమే మా పని అంటాం ఉఠో బోల్నే సే కోయి నీ ఉఠేగా ఏమండి లెమ్మని చెబితే ఎవరు లేవం క్యూ హై ఆజ్ఞ నహీ మాన్నే వాళ్ళకి ఆత్మ ఇది ఏంటంటే అభిధేయులైన వారి మీద పనిచేసే ఆత్మ తీన్ పడి మూడో చదువుదాం
तीसरा वचन हिंदी में पढ़िए, इनमें हम भी सब के सब पहले अपने शरीर की लालसाओं में दिन बिताते थे। हाँ, तेलुगु में पढ़ लीजिए उतना। వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి. సో హం పెహలే కైసే థే, ఆరంభంలో మనం ఎలాగుంటిమి, హం భీ అప్నే శరీర్ కి అభిలాష కే లియే జీతే థే, మనమందరం కూడా మన సొంత శరీర ఆశలను అనుసరించి నడిచాం. దునియా మే సబ్ లోగ్ కిస్కే లియే జీ రహా, ఏమండి లోకములో ఉన్న వాళ్ళందరూ దేని కొరకు బ్రతుకుతున్నారు, అప్నీ అభిలాష కో పూరా కర్న, తమ స్వంత శరీర ఆశలను నెరవేర్చుకోవాలన్న తపన, మేరీ ఇచ్ఛాకి పూర్తి హోనా, నా ఆశలే సంపూర్ణం చేసుకోవాలి. హం అప్నే లియే జీతే థే, మనము మన కొరకే బ్రతుకుతున్న వారి, అప్నే ఆప్కో దిఖానే కే లియే కర్తే థే, మనలను మనకు మనల్ని కనబరుచుకునే ప్రయత్నాలు చేశాం. లేకిన్ జబ్ ఏక్ విశ్వాసీ జబ్ యే సత్యమే ఆ జాతా హై, కానీ ఒక విశ్వాసి అయిన మనుషుడు ఈ సత్యంలోనికి వెళ్ళిన తర్వాత ఉస్కే చాల్ చలన్ మే బహుత్ ఫరక్ హోతా, అలాంటి వ్యక్తి యొక్క నడవడిలో కానివ్వండి ప్రవర్తనలో కానివ్వండి మార్పు ఎంతో కనబడుతుంది. ఓ దునియా కి తరహ నహి చల్ సక్తా, అతడు లోక మనుషుల రీతిగా నడవడు. పిచ్లే దిన్ హమ్నే ఏక్ సిస్టర్ సే పూచా, సిస్టర్ జీ ఆప్ తో విశ్వాసీ హై లేకిన్ వాట్సాప్ మే ఆప్కా ఫోటో దేఖే తో లిప్స్టిక్ వగైరా యే కహాన్ సే ఆ గయా. నేను ఒక సహోదరుతో మాట్లాడుతున్నాను, ఏమ్మా నీవైతే మంచిదానివి కానీ వాట్సాప్లో పెట్టావే ఆ చిత్రం దాని మీద పెదవుల రంగు అదంతా ఏంటి అని అడిగాను. ఓవో మేనేనే కియా వో సాఫ్ట్వేర్ హే, ఈవిడేమన్నది నేనండి అబ్బే అది ఏం చేయలేదు అదంతా సాఫ్ట్వేర్ చేసిన పని అన్నది. ఫోన్ మే చూమంతరే ఓ అప్నే ఆపి రంగు లగా దేతే హమే బుద్ధు బనాతే ఓ, అంటే నేనన్నాను ఫోన్లో ఏమైనా ఓ ఇలా అలుగును జరుగును కాక అన్ని రంగులు వచ్చేస్తాయా అని నేను అడిగాను. హమ్లో బుద్ధు బనానే కా కోశిష్ మే హమ్నే కూచ్ నహీ కి అప్నే ఆ ఫోన్ షకల్ బనా దేతా హమారి. ఆహా, మమ్మల్ని బుద్ధిహీనులుగా చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అనేవి ఆ అదేమైనా తనంతట తానే రంగులొద్దుద్దా? హమ్మేసే జితనే బేటే ఇంకా ఫేస్బుక్ మే యా వాట్సాప్ మే జావ్ ఏకేక షకల్ దేఖ్నే సే మాలూమ్ చలేగా ఇస్మే కౌన్ అభీ భీ పాప్ కా గులామ్ హై ఔర్ కౌన్ పాప్ సే చుట్కారా పాయా. ఇక్కడైతే పరిశుద్ధులుగానే కనబడుతున్నారు, కొంచెం ముఖ పుస్తకంలోనికో వాట్సప్ యొక్క రంగంలోనికి దిగితే వీళ్ళ భంగిమలు వీళ్ళ విన్యాసాలు వీళ్ళ హంగులు చూస్తే ఆర్పాట పడాలి. క్యా పోజ్ బనాకర్ రక, ఏమేమి విన్యాసాలు, దునియా మే ఔర్ హమ్ మే ఫరక్ క్యా, లోకములో ఉన్న వాళ్లకు మనకు తేడా ఏంటండి అసలు? ఏక్ వ్యక్తి జో పాప్ సే చుట్కారా పాయా ఓ దునియా కి తరహ చల్ హీ నహీ సక్తా. ఏ వ్యక్తి అయితే పాపము నుండి విముక్తి పొందాడు ఎట్టి పరిస్థితిలోనూ లోక మనుషులలాగా భంగిమలోకి వెళ్ళడు. దునియా చా జైసే భీ చలే, లోకము ఏ రీతిగా నడుచుకున్నప్పటికీ దునియా అప్నీ అభిలాష కే లియే జీతీ హై, లోకమంతా కూడా తమ స్వకీయ దురాశల వెంబడి పడి పెడుతున్నారు. అప్నే ఆప్కో ఖుష్ కర్నే కే లియే చల్తీ, వాళ్ళను వాళ్ళను సంతోష పెట్టుకునే సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆప్ నౌజవాన్ కాలేజ్ మే పడతే హై, యవనస్తులైన మీరు కళాశాల విద్యాభ్యసిస్తున్నారు. అచ్చితర సమజ్న పరమేశ్వర్ ని ఆప్కు ఓ సౌభాగ్య దియా. మంచిగా అర్థం చేసుకోవాల్సిన ఒకటి మాట ఏంటంటే దేవుడే మీకు ఆ భాగ్యం ఇచ్చాడు. ఆప్ ఉద్ధార్ పాయ వ్యక్తి హై, మీరేమో రక్షణ పొందుకున్న బిడ్డలు. ఆప్కే దోస్తులు కైసే సూట్ పెహంతే కైసే డ్రెస్ పెహంతే ఏక్ విశ్వాసి నహీ పెహంతా హై. చూడండి అన్యజనులలాగా చుడీదార్లు కానివ్వండి అన్యజనులలాగా దుస్తులు కానివ్వండి మీరు ధరించనే ధరించరు. పిచ్లే దిన్ ఏక్ బహన్ కే బారే మే మాలూమ్ చలా బోల్తే బడే హై సొసైటీ కే బచ్చో మే పడతీ హై నా ఇస్లియే థోడా థోడా లగా దియా కాన్ మే భీ సురాఖ్ కర్కే లగాయా. ఒక అమ్మాయిని గత కాలంలో ఏమ్మా నువ్వు ఇలాగెందుకు చేసావంటే, నేనండి ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు చదువుకునే గొప్ప కళాశాలలో చదువుతున్నాను కనుక కాస్తంత చెవులకు రుద్దుకోవడం పెదవులకు రుద్దుకోవడం ముక్కుకు రుద్దుకోవడం చేశానంటది ఆమె. ఏ పాస్టర్ కి లడకీ కా విషయ, ఆ అమ్మాయి కూడా ఎవరో కాదు పాస్టర్ గారి కూతురు.
कान में अभी सुराग किया, हाई सोसाइटी में तो लड़की शराब भी पीती है, कल आपकी भी बेटी शराब पी लेगी, कौन सी बड़ी बात है? आत्माएं जीतना है ना। अन्य जनलु चेबी की रंध्राल चेसुकुन्नारु अनि चेप्पि ఉన్నత కుటుంబాలు ఉన్న స్కూల్లో చదువుతున్నాను చెప్పి నువ్వు చెవికి రంధ్రాలు చేసుకొని నీ పెదాలకు రాసుకుంటే ఆత్మను జయించే పని అసలు ఏంటి? ఎలా జయించగలవు? ఏక్ వ్యక్తి ఏక్ విశ్వాసి దునియాకి తర నహీ చల్తా, ఒక విశ్వాసి అయిన వ్యక్తి ఈ లోకరీతిగా లోక ప్రజల మాదిరిగా బ్రతకనే బ్రతకడు. బోల్నే కే లియే బహుత్ బాతే మే ఉన్ సబ్ మే నహీ జా రహా, చెప్పడానికి ఇంకా చాలా సంగతులు ఉన్నాయి కానీ వాటిలోకి వెళ్ళడం లేదు. నేను మేరే భీ బాల్ సఫేద్ హో గే, మేరీ సాడ్ మేరీ బచ్చే కి షాదీ నహీ హుయీ, మే భీ తోడా కాలా రంగ్ లగా సక్తా హూ, దిక్కత్ క్యా హై, కుచ్ నహీ మిలే తో బూట్ కి పాలిషీ లగా లే. ఇప్పుడు నా కూతురు కూడా పెళ్ళిడికి వచ్చింది, నా జుట్టా నెరిసిపోయింది, మరి నేను కూడా చేయాలి కదా, నల్ల రంగు వేసుకోవాలి, ఏది దొరక్కపోతే బూట్ పాలిష్ నల్ల రంగైనా రుద్దుకోవాలి కదా. మేరా నా బాల్ హై, నాయి కూడా నెరిసిన ఎంచుకోలే కదా, మే భీ తోడా మాలిష్ కరాలు, ఇదర్ భీ ఉగనా షురూ హో జాయేగా. నేను కూడా కొత్త వెంట్రుకలు పొడుచుకొని వస్తాయంటే మర్దన తైలం తీసుకొని రుద్దుకుంటూనే ఉండాలి కదా. దునియా కర్తీయే మే భీ కర్ సక్తా హునా, లోకం చేస్తుంది కదండి, నేను కూడా చేయొచ్చు కదా. కర్నే కమ్ మన్ నహీ కర్తా, చెయ్యాలన్న మనస్సే రాదే. మనీ నహీ కర్తా, నేను చెయ్యలే నా పని. క్యూ, ఎందుచేత? ఏ మేరా శరీర్ నహీ, ఇది నా శరీరం కాదు, ఏ మేనే కిసీకో దే దియా, నేను దీన్ని ఎవరికో అప్పగించాను. జో ముజే దేఖేగా మేరే యేషుకో దేఖనా, అనగా నన్ను చూచిన వారు నా యేసుకిచ్చిన ఆయనను చూడాలి. ఏక్ విశ్వాసీ కా సిద్ధాంత్ వో హై, ఒక విశ్వాసి ఎదుట ఉండాల్సిన సిద్ధాంతం ఇదే. దునియా పాప్ పాపీ జైసే చల్తా హై, ఏక్ విశ్వాసి చల్ నహీ సక్తా. లోకములో ఉన్న వాళ్ళు పాపుల మాదిరిగా నడుస్తున్న వేళ విశ్వాసి అయిన వ్యక్తి వారిలో ఒకడుగా ఉండకూడదు. హమారే పాస్ భీ లోగ్ కపడే లాకర్ దేతే, మా దగ్గర కూడా అనేక మంది వస్త్రాలు తీసుకొని ఇస్తారు, కీమ్తి కీమ్తి కపడా లాకర్, ఖరీదైనవి వెలగలిగినవి తెస్తారు. మేరీ పత్నీ కే లియే భీ లాకర్ దేతే, నా భార్య కొరకు తెస్తారు. బోల్తే ఆ పాస్టర్ హై ఆప్కే లియే మహంగా లాయా, ఇదిగోనండి మీరు దయ పాస్టర్ గారు కదండి అందుకే చాలా విలువైనది ఇచ్చామని వాళ్ళు అన్నారు. హమ్ ఉదరీ కిసీ కో దే దేతే, హమ్ నహీ పహన్ సక్తే హై, అంత ఖరీదైనవా మేము అసలు ధరించలేమని అక్కడే వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. జైసే దునియా కపడే పహన్తే వైసే హమ్ నహీ పహన్ సక్తే హై, లోక ప్రజలు ధరించుకున్న వెలగల వస్త్రాల వలె మనం క్రైస్తవులం దేవుని బిడ్డలం ధరించుకోకూడదు. ఆజ్ కలీసియా కే సబ్సే బడీ ఏక్ సమస్య హై, ఈనాటి సంఘాలలో ఉన్న పెద్ద సమస్య ఇదే. ఈ కలీసియా కే అందర్ సుధరే హువే పాపీ బహుత్ హై, సంఘాలలో కాస్త బాగుపడిన పరిశుద్ధులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. నై నై సుధరా హువా పాపి, రిఫార్మ్డ్ సిన్నర్స్ అంటే మార్పు చెందిన పాపులు వీళ్ళు. ఆ ఓయేనా, ఆ రిఫార్మ్డ్ సిన్నర్ మార్పు చెందిన పాపులు, ఏ విశ్వాసి నయ్యే, అసలు వీళ్ళు విశ్వాసులు కాదండి, ఏ సుధరా హువా పాపియే, మార్పు చెందిన పాపులు. శరాబ్ నీ పియేగా, వీళ్ళ మద్యం తాగరు, పీనే కా మన్ తో హై లేకిన్ నరక్ మే జాయేగా సోచకర్ నహీ పీతా, లోపల తాగాలి అని ఉవ్విళ్ళూరుతారు కానీ నరకం ఉంది కదా అని మరలా ఆగుతారు. బీచ్ బీచ్ మే వైన్ వగేరా పీ లేతా, క్యోంకి ప్రభు యేషు నే కానా మే పానీ కో దాఖరస్ బనాయా నా, తో వైన్ పీనే మే గ్యా జాతా. యేసు ప్రభు గేదా నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, ఈ ద్రాక్షరసం పుచ్చుకుంటే ఏమవుతుందని హాయిగా తాగే వాళ్ళు కూడా ఉన్నారు. దునియా కా ఫ్యాషన్ కా కపడా పెంతే మ్యాచింగ్ సబ్ కుచ్ హోనా హై, క్లిప్ భీ సూట్ భీ చప్పల్ భీ సబ్ మ్యాచ్, ఏ సుధరే వే పాపీ కా నిశానీ హై. ఏమండి వేసుకున్న డ్రెస్ పచ్చదైతే పచ్చయి పెట్టుకోవాలి, పచ్చ గడియారం పచ్చ చెప్పులు, పసుపు రంగు అయితే దానికి మ్యాచింగు, ఇలా చేస్తున్నారంటే మీరు ఈ లోక చందంగా బ్రతుకుతున్నవాడు. ఏక్ విశ్వాసీ లడ్కీ సే పూతా తో 24 వాచ్ హై, కలర్ కే హిసాబ్ సే, సూట్ కే హిసాబ్ సే, స్ట్రాప్ వ్యాప్ 24 హై. మే బోలా వా, విశ్వాసీ హై. ఒక విశ్వాసి అయిన అమ్మాయి చేతి గడియారం అమ్మక చూశాను, 24 రంగులు వలయాకారంగా ఉన్నాయి, ఏది కొదవలేదు, మొత్తం మ్యాచింగ్ అన్ని అచ్చు గుద్దినట్టు ఉండాలి డ్రెస్సుకు. దునియా జైసే కర్తీయే వేసే ఓబీ కర్ రహే, అంటే లోకస్తులు ఎలా చేస్తారో ఈ అమ్మాయి కూడా అలాగే చేస్తుంది. ఆప్ కర్లో మేరా క్యా జారా, చేసుకుంటూ పోండి నాకేం ఒరుగుతుంది, మేరా పైసా తోడియే, నా డబ్బులేమని ఇచ్చానా మీకు, లేకిన్ ధ్యాన్ రఖనా. అయితే గుర్తుంచుకోవాలి ఒకటి, ఆప్కే దోస్త్ పర్ జో సజా గిరేగా ఆప్కే ఉపర్ భీ వహీ గిరేగా. నీ స్నేహితులను చూస్తూ వేస్తున్నావే
ఆమెకు పడిన శిక్షే నీకు కూడా పడుతుంది అంతే. బరాబర్ మిలేగా. సరే సమానంగా పడుతుంది. థోడా జ్యాదా హీ మిలేగా. ఇంకాస్త ఎక్కువే పడుతుంది. క్యూకి విశ్వాసి ఒకర్ దోఖే దోఖా కా కామ్ కర్తా. ఎందుకంటే విశ్వాసివ అని చెప్పుకుంటూ తప్పుడు పనులు చేస్తున్నావు, నేరం చేస్తున్నావు. రోమీ పాంచ్ కా చే. రోమా పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. క్యోంకి జబ్ హమ్ నిర్బల్ హి థే తో మసీహ్ ఠీక్ సమయ పర్ భక్తిహీనో కే లియే మరా. ఇదర్ లిఖా హై జబ్ హమ్ నిర్బల్ హి థే. మనము బలహీనులమై ఉన్న వేళ ఇదర్ హమ్నే అభీ తక్ ఉస్ పాపీ వ్యక్తి కా అందర్ కా స్థితి దేఖా. ఇప్పటి వరకు పాపి యొక్క అంతరంగ పరిస్థితి ఎలాగుందో చూసాం. ఏ ఖుద్ సుధర్ నహీ సక్తా. ఈయన తనంతట తానే మెరుగుపడలేడు. కితనా భీ సమ్జానే కా కోషిష్ కరే యే సుధర్నే వాలా నహీ. ఎంతగా అర్థం చేయించే ప్రయత్నాలు ఎన్ని చేసినా ఆయన మారనే మారడు. సమ్జానే కే లియే ఒక ఉదాహరణ. అర్థం కావడం కొరకు ఒక ఉదాహరణ ఏదిట ఆప్ లోగో యాదేనా నవంబర్ 8, 2016 కో క్యా హువా థా. మీకందరికి బాగా గుర్తుందండి నవంబర్ 8వ తారీఖు 2016వ సంవత్సరం సంగతి. క్యా హువా థా ఇండియా పాకిస్తాన్ కా లడాయి హువా థా నా. ఏమైనా భారతదేశానికి పాకిస్తాన్కు యుద్ధం జరిగిందా ఏంటి. క్యా హువా థా నవంబర్ 8, 2016 రాత్ కో 8:30 బజే నవంబర్ 8వ తారీఖు రాత్రి 8:30 2016వ సంవత్సరం ఏం జరిగిందో గుర్తుందా. యాదే గుర్తుందండి. నై యాదే. ఏం గుర్తులేదు కదా. బెహన్ లోక్ చార్ పైకే నీచేసే 1000 కా 500 కా నోట్ ఢూండ్ కా నికాలేతే. సహోదరులైన వాళ్ళు ఎర్రకుండా బెడ్ కింద పెట్టుకున్న 500 రూపాయల నోట్లు 2000 రూపాయల నోట్లు ఎలా తీసారో తెలిసింది కదా. జో బోల్తా థా మే బిల్కుల్ గరీబ్ హై అగ్లే దిన్ బ్యాంక్ మే 40,000 రూపాయ లేకర్ ఆయా. ఎవరైతే నేను కడు బీద వాడనండి అని చెప్పిన ఆయన 40,000 రూపాయల కట్టలు తీసుకొని బ్యాంకు దగ్గరికి వచ్చాడు. బ్యాంక్ మీద పైసా కభీ డాల్తా నహీ థా చార్పాయికే నీచే పెటీకే అందర్ బర్తన్కే నీచే ఛుపాకర్ రఖా హువా సబ్ నికాల్నా పడానా. చూడండి బ్యాంకులో పెడితే అందరికి తెలిసిపోతుందని చెప్పి బెడ్కి పడక కిందనో లేకపోతే పెట్టె లోపలనో లేకపోతే పాత్రల కిందనో లేకపోతే మూట కట్టి పెట్టినవన్నీ బయటికి తీసుకొచ్చారా లేదా. 10 సంవత్సరాల జో బిజ్లీ కా బిల్ నహీ దియా థా ఏకీ దిన్ మే దే దియా. 10 సంవత్సరాలుగా మిగిలిపోయిన కరెంటు బిల్లు కూడా చెల్లించేశారు. హువా థా నా. ఇలా జరిగిందా లేదండి. దేశ్ సుధర్ గయా. భారతదేశమైనా బాగుపడిందా. అబ్ నరేంద్ర మోదీ ఆజ్ బోల్దే 2000 కా నోట్ భీ ఖతమ్ హోనే వాలా ఆజ్ 2 బజే ఫిర్ దుబారా ఢూండ్ ఢాండ్ కర్ 2000 కా లోట్ లేకర్ ఆయంగే హమ్ కా సుధరేంగే హమ్ తో కుత్తే కి పూంచ్ జేసే. ఈరోజు స్వతంత్ర దినం రోజు భారత ప్రధానమంత్రి మోడీ గారు 2000 నోటు కూడా రద్దు కాబోతోంది అంటే చాలు. ఎక్కడెక్కడ ఉన్న ఈ 2000 నోట్లన్నీ కూడా ఏం చేస్తామండి, వెలికి తీస్తామా లేదా. ఇదర్ లిఖా హై నిర్బల్ హై. బలహీనులము. బోల్నే కా మత్లబ్. చెప్పడానికి అర్థం ఏంటంటే సర్కార్ పూరి కోషిష్ కర్తీ హై. ప్రభుత్వం తన శాయ శక్తుల పని చేస్తుంది. పోలీస్ పూరి కోషిష్ కర్తీ. పోలీసు వారు వారికి తగినంత ప్రయత్నం చేస్తారు. ధర్మ కే గురు పూరి కోషిష్ కర్తీ. ధర్మోపదేశకులందరూ కూడా బాగానే పనిచేస్తున్నారు. ధర్మ బహుత్ ప్రచార్ కర్తే హై. మత ప్రచారం కూడా దండిగా జరుగుతోంది. ఇస్కో కేసే సుధారే. ఈ స్థితిని ఎలా మార్చగలం. ఇస్కో పడానే సే సుధరేగా నహీ. ఈయనకు చదువు సంధ్యలు చెబితే మారే రకం కాదు. కేవల్ పరమేశ్వర్ హీ ఇస్కో సుధార్ సక్తా. ఒక్క దేవుడు మాత్రమే ఈయనను బాగు చేయగలడు. నిర్బల్ హై. బలహీనుడు సుమి. అప్నే ఆప్కో సుధార్ నహీ సక్తా. తనకు తానే మెరుగు పడలేడు. పాంచ్వే మంజిల్ సే నీచే గిరా హై. 5వ అంతస్తు యొక్క హోదా నుండి అమాంతంగా కింద పడ్డాడు. అబ్ వాపస్ నహీ చడ సక్తా. తిరిగి ఆయన ఎక్కలేడు. అభి కిసీ కో కిసీనే మదత్ కర్నా. ఎవరో అతనికి సహకారం ఇవ్వాలి. రోమీ 8:7-8 రోమాపత్రిక 8వ అధ్యాయం 7-8 వచనాలు ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. పడలేజీ
क्योंकि शरीर पर मन लगाना तो परमेश्वर से बैर रखना है. शरीर पर मन लगाना परमेश्वर से बैर रखना है. क्योंकि ना तो परमेश्वर की व्यवस्था के अधीन है और ना हो सकता है. और जो शारीरिक दशा में है वे परमेश्वर को प्रसन्न नहीं कर सकते. शारीरिक ये ऐसा व्यक्ति जो मर्जी कर ले परमेश्वर को खुश नहीं कर सकता. ఇలాంటి స్థితిలో ఉన్న మనుషుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని సంతోషపరచజాలడు. కిత్నా బి చడావా చడాదే, ఎన్ని మొక్కుబళ్ళు ముక్కినా కూడా పాస్టర్ కే పాస్ పూరా కన్వెన్షన్ గా పైసా లాకర్ దేదు. ఒకవేళ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి సభల యొక్క భరింపంత నేనే చేస్తానన్నా కూడా పరమేశ్వర్ కో ఖుష్ నై కర్ సక్తా. దేవుని ఎంత మాత్రం సంతోషపరచజాలడు. క్యూకి పాప్ కా గులాం హై. ఎందుకంటే ఈయన పాపమునకు దాసుడైపోయాడు. అవి హమ్లో బ్రేక్ లేనే జా రహా హై. ఇప్పుడు మనం విశ్రాంతి తీసుకోబోతున్నాం. అభి తక్ హమ్నే కౌన్సా సవాల్ సీఖా హై. ఇప్పటి వరకు మనం ఏ ఏ ప్రశ్నలు నేర్చుకున్నాం. మనుష్య పాప నే మనుష్య కా క్యా హాలత్ కర్ దియా. పాపం అనున్నది మానవుని ఎలా పడవేసింది. కిత్ని బురి హాలత్ మే గిర్ గయా. ఎంత దుర్భర స్థితిలోనికి ఇది నెట్టివేసి. ఇస్కే పాస్ పడాయి హై. ఈయన దగ్గర విద్య ఉన్నది. ధర్మ హై. మతం ఉన్నది. సమాజ్ హై. సమాజం ఉంది. పైసా భీ హై. డబ్బులు కూడా ఉన్నాయి. లేకిన్ అందర్ సే సడా హువా. కానీ లోపల కుల్లిపోయిన వాసన. అప్నా ఫాయదా హీ ఢూండతా. తన స్వార్థమే ఉంటుందంట. ఏక్ భీ ధర్మీ నహీ. ఒక్కడు నీతిమంతుడు లేడు. ఏ హమ్నే పాపీ మనుష్య స్థితి దేఖా. ఇప్పుడు మనం పాపి అయిన ఒక వ్యక్తి యొక్క పరిస్థితిని చూసాం. అబం ప్రార్థన క్యూ కర్నే జా రహే. మనం ప్రార్థన ఏం చేయబోతున్నాం. అప్నే ఆప్కో జాంచనే జా రహే. మనల్ని మనమే పరీక్షించుకోబోతున్నాం. ఏ శీషా హై. ఇది ఒక అద్దము లాంటిది. శీషే మే హమ్ దూసరే కా శకల్ నహి దేఖ్తే అప్నా దేఖ్తే. ఈ అద్దములో చూసుకుంటే నీ ముఖమే కనబడుతుంది కానీ ఇతరుల ముఖం కనబడదు. పరమేశ్వర్ సే బాత్ కర్నే కే పెహ్లే అప్నే ఆప్కో జాంచ్ కర్ దేఖే. దేవునితో మాట్లాడడానికంటే ముందుగా నిన్ను నీవు ఈ అద్దంలో చూసుకోవాలి. క్యా మే బి సంసార్ కి తరహ చల్ రహా హూ. ఏమిటి, నేను కూడా ఈ లోకానుసారమైన జీవనం చేస్తున్నానా. కై లోగ్ హై బైబిల్ ఖోల్తే నీంద్ ఆ జాతీ హై. కొంతమందికైతే నండి బైబిల్ పట్టుకోగానే ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తుంది. సబ్సే ముష్కిల్ కామ్ వచన్ సీఖనా హై. అన్నింటికంటే అతి కష్టతరమైన పని ఏంటంటే వాక్యం నేర్చుకోవడం. ప్రార్థన కర్నే కే లియే బైఠేంగే తో గడీ దేఖ్తే హీ రహేంగే కబ్ ఖతమ్ హోగా. ప్రార్థన చేయడానికి కూర్చుంటే అస్తమానం గడియారం వంక చూస్తాం ఏం కొట్టుకుంటుంది. జబ్ సే క్లాస్ షురూ హువా తబ్ సే పతా నీ కిత్నే బార్ గడీ దేఖ్ లియా. ఈ తరగతి ఆరంభమైన దగ్గర నుండి ఎవరు ఎన్నెన్ని మార్లు గడియారం వంక చూసుకున్నారో తెలియదు. క్యూ, ఎందుకండి? ఆప్కా గల్తీ నహీ హై. మీ పొరపాటు కాదు. ఆప్కే అందర్ ఏక్ బైఠా. మీ అందరి లోపల ఒకరు కూర్చున్నా. కోనే ఎవరా వ్యక్తి? కోనే ఎవరండి? కోన్ బేటా ఎవరు కూర్చున్నారు? వచన్ పడిన ఒక నీంద్ క్యూ ఆరా? వాక్యం చదివే వేళ ఎందుకు నిద్ర ముంచుకొస్తుంది? ఆప్సే ప్రార్థన క్యూ నీ ఉపాత. మీ చేత ప్రార్థన ఎందుకు చేయబడడం లే? మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? దూసరం కో దేఖ్ కర్ నఫరత్ క్యూ ఆరా? ఇతరులను చూడగానే వ్యతిరేకం ఎందుకు వస్తుంది? దూసరం కే విషయం మే చెడు క్యూ ఆతా? ఇతరులను చూడగానే చిరాకు ఎందుకు వేస్తుంది? అందర్ సే బద్బూ క్యూ నికల్తీ హై? లోపల నుండి దుర్వాసన ఎందుకు బయటకు వస్తుంది? జూట్ క్యూ బోల్తే హో? అబద్ధాలు ఎందుకు ఆడతావు? చలాకీ క్యూ కర్తే హో? యుక్తులు ఎందుకు చేస్తావు? అందరు కోనే లోపల కూర్చున్నది ఎవరు? అందరు కోన్ లోపల తిష్ట వేసింది ఎవరు? పాప బయట. పాపమే కూర్చుంది. అగర్ ఉస్సే చుట్కారా నహీ మిలా. ఒకవేళ గనక దాని నుండి విముక్తిని ఉందన్నట్లయితే పరమేశ్వర్ కా న్యాయ ఆప్కే ఊపర్ పూరా హోగా. దేవుని తీర్పు నీ మీద పూర్తిగా పడుతుంది. చూటనే కా క్యా తరీకా? విడుదల పొందడానికి మార్గమేది? యేషుకు పుకారే. ఏసయ్యాని అరవడం తప్ప ఇంకోటి లేదు. తూయి ముజే బచా సక్తా. నీవు మాత్రమే నన్ను తప్పించగలవయ్యా. ప్రభు ముజే చుట్కారా చాయి. ఓ ప్రభువా నాకు విడుదల దయచే. ముజే పాప్ సే చుట్కారా చాయి. నన్ను పాపముల నుండి విముక్తుని చేయి. కల్ రాత్కు జేసే బతాయా. ఈ నిన్నటి రాత్రి ఇలాగైతే చెప్పాను. పాప్ కే సా ఖేల్నా నహీ. పాపముతో చెలగాటలాడొద్దు. పాప్ కే సాత్ ఖేల్నా నహీ. పాపములతో ఆటలాడుకోవద్దు. పకడ్ లియాతో చోడేగా నహీ. పట్టుకున్నదే అనుకో వదిలిపెట్టనే పెట్టదు. ఆజ్ బహుత్ సే విశ్వాసీ పాప్ కే సాత్ ఖేల్తే హై. ఈ వేళ అనేక మంది విశ్వాసులైన వాళ్ళు
పాపాలతో చెలగాటమాడుతున్నారు. అప్నే సిరోం కో జుఖాయే ఆంఖోం కో బంద్ కరే. ఏమండి తలలు వంచుదాం కళ్ళు మూసుకొని అప్నే ఆప్ కో జాంచ్ కర్ దేఖే. మనలను మనమే పరీక్షించుకుందాం. హల్లెలూయా. కహీ పాప మేరే జీవన్ మే రాజ్య తో నహీ కర్ రహా. ఏమిటి పాపము నన్ను ఏలుబడి చేస్తుందా? कहीं मैं दूसरों को अपने आप को दिखाने का कोशिश तो नहीं कर रहा? लेखा ఇతరులకు అగిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నానేమో. హల్లెలూయా. యేసు మసీహ్ కే అలావా కోయి ఔర్ పాప్ సే చుడా నహీ పాయేగా. యేసు క్రీస్తు తప్ప పాపముల నుండి విడుదలనిచ్చే వారు ఎవ్వరు కూడా లేరు. హల్లెలూయా. నౌజవాన్ అప్నే ఆప్ కో జాంచ్ కర్ దేఖే. యవనస్తులారా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఆ ఫేస్బుక్ మే హై వాట్సాప్ మే హై. మీరు ముఖ పుస్తకంలో ఉన్నారు వాట్సాప్ లో ఉన్నారు. ఆప్ ఇన్స్టాగ్రామ్ మే హోంగే. ఇన్స్టాగ్రామ్ లో ఉండి ఉండొచ్చు. ఆప్కో బహుత్ లోగ్ దేఖ్ రహే హై. మిమ్మల్ని అనేక మంది చూస్తున్నారు. ఆప్ జో లిఖ్తే హై బహుత్ లోగ్ పఢ్తే హై. మీరేవేవైతే రాస్తూ ఉన్నారో దానిలో అందరూ చదువుతున్నారు. ఆప్ ఏక్ విశ్వాసీ హై. నీవు ఒక విశ్వాసివి కదా. ఆప్కా జీవన్ బహుతోం పర్ అసర్ కర్తా హై. మీ జీవితాలు అనేక మందిని ప్రభావితం చేస్తాయి. ఆప్కా జీవన్ బహుతోం కే సోచ్నే కో బదల్ సక్తా హై. మీ జీవితాలు అనేక మందిని ఆలోచనను మార్పు చెందిస్తాయి. క్యా దూసరోం కా సోచ్ ఆప్కో బదల్ రహా హై యా ఆప్కా జీవన్ దూసరే కో బదల్ రహా హై. ఇతరుల యొక్క ఆలోచనలను మిమ్మల్ని మార్పులోనికి తీసుకొని వెళ్తున్నాయా లేక మీ ఆలోచనలు ఇతరుల జీవితాలలో మార్పును తీసుకొని వస్తున్నాయా? అప్నే ఆప్కో జాంచ్ కర్ దేఖే. మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఆప్ కాలేజ్ మే జాతే హై. మీరు కళాశాలకు వెళుతున్నారు. ఆప్ స్కూల్ మే జాతే హై. పాఠశాలలకు వెళుతున్నారు. ఆప్ నౌకరీ కర్ రహే హై. ఉద్యోగ స్థలాలకు వెళుతున్నారు. పరమేశ్వర్ నే ఆప్ సబ్కో అలగ్ అలగ్ జగా మే రఖా హై. దేవుడు మిమ్మల్ని ఆయా క్షేత్రాలలో ఉంచాడు. దూసరే లోగ్ జబ్ పాప్ కే గులాం హై. ఇతరులు అనేక మంది పాప స్థితిలో పడి ఉన్న వేళ క్యా మేరా ఔర్ ఆప్కా జీవన్ దూసరోం కే లియే హౌన్స్లా కా కారణ్ హోగా? ఏమిటి నీ జీవితం నా జీవితం అనేక మందికి నెమ్మదినిచ్చే జీవితాలు కావాలి కదా. క్యా ప్రార్థన కరేంగే ప్రభు మేరా జీవన్ దూసరోం కే లియే ఆశీష్ కా కారణ్ హో. ఈ రోజు మరి యెషయా నా జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలయ్యా. జిస్ కాలేజ్ మే మే పడతా హూ పడతీ హూ ఉస్ కాలేజ్ మే తేరా నామ్ ఉంచా హో. ఏ కళాశాలలో నేను చదువుతున్నానో ఏ పాఠశాలలో నేను చదువుతున్నానో ఇతరులకు నా జీవితం మాదిరిగా ఉండాలయ్యా. మే జిస్ ఆఫీస్ మే కామ్ కర్తా హూ ప్రభు తేరా నామ్ ఉంచా హో. ప్రభువా ఏ ఆఫీస్ కార్యాలయంలో నేను పని చేస్తున్నాను అక్కడ కూడా నీకు మహిమను దేవాలి. పరమేశ్వర్ ఆప్కే సమర్పణ కో సుబే ధ్యాన్ దే రహా హై. ఈ ఉదయ కాలం దేవుడు మీరు సమర్పించుకునే దాని మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. పరమేశ్వర్ ఆప్కో ప్యార్ కర్తా హై. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ధన్యవాదు ప్రభు తేరి జయ జయకార. హల్లెలూయా. ప్రభు సే బాతే కరే. ప్రభు కే సామ్నే సమర్పణ కరే. ప్రభు ఎదుట ప్రభుతో సమర్పణ చేసుకోండి. ఏక ఆదమ్ కే గల్తీ కే కారణ్ కితనా బడా సమస్య ఖడా హో గయా. ఆదామను ఒక మనుష్యుని ద్వారా ఎంత గందరగోళమైన స్థితి పడిపోయింది. దునియా నౌజవానో సే పరేషాన్ హై. ఆప్కా జీవన్ దూసరోం కే లియే తసల్లీ హో సక్తా. లోకము యవనస్తుల చేత అనేక అయోమయములలో ఉన్నది. మీరు యవనస్తులైన వాళ్ళు మాదిరి ఉండాలి. మేరా జీవన్ ప్రభు కే నామ్ కే మహిమా కే లియే. నా జీవితం నా దేవునికి మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా.